चितिकिला ब्रतुकुना आश्रय मीवरनी नीवे लेकपोते नीने मई यंदुनो देवा नीवे लेकपोते नीने मई यंदुनो देवा उन्नाहु माकै इम्मारु ईलुगा ചിത്രിക്കിട ബ്രതുക്കുന്ന ആശ്രയമേ വരനി ఆశలుడు గంటి వేసారిన బ్రతుకులకు ఆత్మీయత కరువై అలమటించు వారికి ఆశలుడు గంటి వేసారిన బ్రతుకులకు ఆత్మీయత కరువై అలమటించు వారికి ఉండగా ఆశలు తీర్చు తీరం ఉన్నదా ఆత్మీయతలకు నిలయం నీవే లేకపోతే నేనేమై ఎందునో దేవా నీవే లేకపోతే నేనేమై ఎందునో మాకై ఇమ్మానుయేలుగా ఉంటావు తోడై యెహోవాశమ్మాగా ఉన్నావు మాకై ఇమ్మానుయేలుగా ఉంటావు తోడై యెహోవాశమ్మాగా கருவை தன்றி கீழ தூரமை தனையுலகே பாரமை பிரதுகு கடுப்பு வாரிக்கு தள்ளி பிரேம கருவை தன்றி கீழ தூரமை தனையுலகே பாரமை பிரதுகு கடுப்பு வாரிக்கு ఉన్నదానాదలకు సహాయం ఉన్నదా అభాగ్యులకు ఆశ్రయము నీవే లేకపోతే నేనేమై ఎందునో దేవా నీవే లేకపోతే నేనేమై ఎందునో ఉంటావుతోడై యెహోవాశమ్మాగాకై ఇమ్మానుయేలుగా ఉంటావుతోడై యెహోవాశమ్మాగా
ఎవరుం తారని ఎప్పుడుం తారని చితికిన బ్రతుకున ఆశ్రయమివరని ఎవరుం తారని ఎప్పుడుం తారని చితికిన బ్రతుకున ఆశ్రయమివరని నీవేలేకపోతే నేనేమయ్యుందునో దేవా నీవేలేకపోతే నేనేమయ్యుందునో దేవా ఉన్నావు మాకై ఇమ్మానుయేలుగా ఉంటావు తోడై యెహోవా శమ్మాగా ఉన్నావు మాకై ఇమ్మానుయేలుగా ఉంటావు తోడై యెహోవా శమ్మాగా. హల్లెలూయా. మంచిది. నేటి ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగమును చదవగా విందా. అపొస్తల కార్యములు 14:19-28. అపొస్తల కార్యములు 14:19-28 మన మధ్యలో శ్రీ పొనుగోటి సంపత్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. వారు వచ్చి దేవుని వాక్యం చదవాల్సిందిగా కోరుచున్నా. అపొస్తల కార్యములు 14:19-28 చదవాల్సిందిగా కోరుచున్నాం. ఈ పరిశుద్ధ దినాన మన ధ్యానాంశం కొరకు ఏర్పాటుచిన వాక్య భాగము అపొస్తల కార్యములు 14:19-28 అంత్యొక నుండి యూకొనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణము వెలుపులకు అతనిని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్పేకు బయలుదేరిపోయెను. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకును ఈకొనియకును అంత్యొకయకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియును వారిని హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. తరువాత పిసిదియా దేశమంతటా సంచరించి పంఫూలియకు వచ్చిరి. మరియు పెర్గోలో వాక్యము బోధించి అత్తాలియకు దిగి వెళ్ళిరి. అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంత్యొకయకు తిరిగి వచ్చిరి. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడైయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిపిరి. దేవుడు తన ప్రతి వాక్కును మన ఇంటికిలో దీవించిన ఒక ఆమె. వాక్యభాగము దేవుడు దీవించులాగున మా మధ్యలో మేరీ ప్రసాద్ గారు ఉన్నారు. వారు వచ్చి ప్రార్థన చేయాల్సిన కోరుచున్నాం. శ్రీమతి మేరీ ప్రసాద్ గారు వచ్చి
ప్రార్థించాల్సిందిగా కోరుచు. ప్రేమ స్వరూపమైన మా ప్రియ పర్లగప్ప తండ్రి, మీ పాదాలకు వెళ్ళని స్థులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగల మా నాయన, గడిచిన పునరుద్ధరణ దినం నుండి ప్రభా ఈ యొక్క పునరుద్ధరణ దినం వరకు మమ్మల్ని అందరినీ మీరు ఎక్కల నీళ్ళు భద్రపరిచి కాచి కాపాడి సజీవు లెక్కలో ఉంచి ప్రభా ఈ ఉదయకాల సమయంలో నాయన మందలను చేరి మీరు స్తుతించుకోవడానికి, జానించుకోవడానికి, ఆరాధించుకోవడానికి నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు స్థులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు నాయన మీరు పాటల ద్వారా మహిం పొందారు తండ్రి, మీకు వందనాలు స్థులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు చేరి నానామును స్తుతిస్తున్నారో వారి మధ్య నేను ఉంటాను వాగ్దానం చేసిన దేవుడు ప్రభా. ఇదిగో నాయన నీ బిడ్డ ద్వారా మీరు ఇప్పుడు మాట్లాడబోచుండగా నా తండ్రి ప్రభా, మీ ఆ బిడ్డ ద్వారా మీరు మాట్లాడే ప్రతి మాటను కూడా నాయన ప్రతి ఒక్కరు హృదయాల్లో పదిలిపరుచుకుని భద్రపరుచుకుని నా తండ్రి ప్రభా, విడిచిపెట్టి వెళ్లేవారుగా ఉండకుండా ప్రభా నాయన నీ అడుగు జడలో నడిచే ప్రతి బిడ్డగా చేయమని అడుగుచున్నాను తండ్రి. కనికరం కలిగిన దేవ నాయన మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. ఆసక్తితో వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. ఎవరికి ఏ అవసరత ఉన్నదో మీరు ఎరుగున్న తండ్రి నాయన, హృదయాంతరాలు ఎరిగిన దేవుడు కనుక నా తండ్రి. ప్రతి ఒక్క హృదయంతోనైనా మీరు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. అలాగే నేను ఈ దైవ దాసుని ప్రభా నీ హస్తాలకు అప్పచెంచుకుంటుండగా ప్రభా నాయన ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించి నాయన మీ యొక్క జ్ఞానంతో నింపమని తండ్రి ప్రభా. ఏ బిడ్డతో ఏ విధంగా మాట్లాడో ప్రభా వాక్యం ద్వారా మీరు మాట్లాడమని తండ్రి. వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాను జీవం కలిగిన మా పరమ తండ్రి, ఆమే. మంచిది, సమయంలో అందరం లేచి నిలబడదాం. ఆంధ్రకేశ కీర్తన నుండి 521వ పాట. ఏసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చి వారి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా అన్న పాటను పాడుకుందాం. యుద్ధానికి పోయేటప్పుడు కూర్చోకూడదని మిమ్మల్ని అందరం లేపి నిలబెట్టి పాట పాడిస్తున్నాను. ఉజ్జీవంగా ఆ అర్థాన్ని తెలుసుకుంటూ విశ్వాస జీవితంలో మనం చేయాల్సిన కార్యాల కొరకు సాతాను ఏర్పాటు చేసి ప్రతి అడ్డంకుల్ని జయిస్తూ ముందుకు వెళ్ళాలన్న అనుభవంతో ఈ పాటను అందరం కలిసి పాడుకుందాం. యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనారంభుతో పోదమా. యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనారంభుతో పోదమా. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతో టీవీగాను వెళ్ళను, యేసుతో టీవీగాను పౌరమా, అడ్డుగా వచ్చు వైరి గెల్లను, యుద్ధనారంభుతో పోదము. విశ్వాస కవచము బాణమై, యేసుతో టీవీగాను వెళ్ళను, యేసుతో టీవీగాను పోదమా పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను గెల్వను, యుద్ధనారంభుతో పోదము. శోధనలు మన తోటి వచ్చినా తగిలినా, శోధనలు మన తోటి
ప్రభు చెంతనుందుము భయము లేదు మనకిక ప్రభు చెంతనుందుము యేసుతోటి విగాను పోదు యేసుతోటి విగాను పోదమా పోదమా అడ్డుగా వచ్చు వైరిగల్వను చేరుడి చేరుడి శ్రీయే సురానువాత తాటుడి ఓ యువతి యువకులాల చేరుడి శ్రీయే సురానువాత తాటుడి లోకమంత ఏకమై సునాదు బల్వను లోకమంత ఏకమై సునాదు బల్వను పోదమా పోదమా అడ్డుగా వచ్చువైని గెల్వను గెల్వను యుద్ధనాదంబుతో పోదమా. సమయంలో ఆంధ్రకేశ కీర్తన నుండి అదే రీతిగా నిలబడి 242వ పాట 1-4 చరణం పాడుకొని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దైవాత్మ పరిశుద్ధుడా ధారాళ ప్రేమను తండ్రి గరిచి మామును దయాంబివించుము దయాంబివించుము సాతాను ఎన్ని అడ్డంకులు సృష్టించినను ఎన్ని అంబులు తగిలినను నాయన ఇదిగో నా తండ్రి విశ్వాసంలో ముందుకు పోతాం నాయన అని మేము అయా పాట ద్వారా పాడుకొని ఉన్నాం. అయా సన్మార్గమందు మమ్మల్ని నడిపించమని నాయన పాట ద్వారా చేసిన ప్రార్థన బట్టి నీ సేవకుణ్ణి నాయన బూరగా వాడుకొని నాకు మాకు కావలసిన ఆత్మీయ మేళ్ళు ఈ సమయంలో మీరు మాకు దయచేయగలరని ఈ కొద్ది విన్నపములు యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. ప్రభు అయిన క్రీస్తులో మిమ్మల్ని బలపరచుటకు బలహీనుడైన నన్ను బలపరిచి ఆయన సన్నిధిలో నిలబెట్టిన విధానాన్ని బట్టి దేవదేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం పాడిన పాట బహు అద్భుతమైన పాట. చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టమైన పాట. యేసుతో టీవీగాను పోదమా అడ్డుగా వచ్చువారు గెల్వను అన్న పాటలో చివరికి 4వ చరణంలో అక్కడ చూస్తే లోకమంతా ఏకమై యేసునాథు గొల్వను సాధనం ఎవరు నీవు నేనేగా అన్న పాటను చూసినప్పుడు అది చాలా నా యొక్క సొంత జీవితానికి అప్లై చేసుకోవడం జరిగింది. ఏంటబ్బా సాధనం ఎవరు నీవు నేనేగా అంటే ఆ పాట పాడేటప్పుడు నోరు తిరక్క దాని అర్థం తెలుసుకొని పాడినప్పుడు అది మన నోటి హృదయానికి అప్లై అవుతుంది. చాలా వరకు పాటలను అర్థం చేసుకొని వాక్యాన్ని కూడా అర్థం చేసుకొని చదవగలిగితే
అనేకమైనవి మన జీవితాలకు అన్వయించుకోగలుగుతాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాస కవచాన్ని ధరించుకొని రారాజు సైన్యం ముందు చేరను, శోధనలు చుట్టి వచ్చిన, సాతాను అమ్ములన్ని తగిలినా అని ఎన్ని పాటలు పాడినా, అనేక సార్లు ఆంధ్రకేశ కీర్తనల పాటలన్నీ కూడా కలిసికట్టుగా అబద్ధం చెప్తూ ఉంటాం అందరం. ఎప్పుడు ఆయన సైన్యంలో చేరం మనం. ఎన్నో విషయాలు, వాక్యాలని అనేక రీతులుగా బోధించి మిమ్మల్ని అట్రాక్ట్ చేసి, అనేక రీతులుగా మిమ్మల్ని ఫుల్ చేసి సంఘానికి తీసుకొచ్చి వాక్యాన్ని చెప్తూ మాకు ద కాన్సిక్వెన్స్, ద రిజల్ట్ చర్చ్ నుంచి మాకు ఏం కావాలంటే వచ్చిన ప్రతి విశ్వాసి కూడా సువార్తలో ఒక భాగం అవ్వాలి. ఆయా సందర్భాల్లో, ఆయా భాగాల్లో మనమందరము కూడా సువార్తను ప్రకటింప చేయగలగాలి. క్రీస్తును ప్రకటించని విశ్వాసి విశ్వాసి కాడు. మనం ఎల్లప్పుడూ కూడా సువార్తను వినువారముగా మాత్రమే ఉండి, విని గ్రహించి జీవితాల్ని బాగు చేసి అనేక మందిని బాగు చెయ్యని వారముగా ఉండి, మనం ఇటువంటి పాటలు చాటించుడి మనుష్య జాతి కేసు నామము అని పాడుతున్నాం, కానీ ఇన్న వల్ల ఒక్కరోజు కూడా సువార్తను చాటించిన అనుభవము మనకు లేదు. అపొస్తల కార్యములు ధ్యానించేటప్పుడు సంఘపు యొక్క నిజమైన స్థితి ఏంటో, సంఘము ఏం చేయాలో తెలియచేసే పత్రిక ఇది. అనేకమైనవి వ్యర్థమైనవి, మోసకరమైనవి, వాటిల్ని పాటించడానికి మాత్రమే బుక్ ఆఫ్ యాక్ట్స్ అపొస్తల కార్యాలని చాలామంది ఎగ్జాంపుల్గా చూపుతారు. కానీ నిజమైన కోర్, ఆ యొక్క నిజమైన మూలం, సంఘం ఏం చేయగలగాలి, సంఘం ఏం చేసి ఉండాలి అన్న యొక్క విషయాల్ని అపొస్తల కార్యం మనం ధ్యానిస్తూ ఉండగా, నీవు అనేక సార్లు వాక్యానికి ఎటువంటి వాక్యాలకు నువ్వు చాలా ప్రాముఖ్యత ఇస్తావంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు నువ్వు ఏ కష్టంలో ఉన్నా ఇబ్బందిలో ఉన్నా ఆయన నిన్ను నడిపించి విడిపించి స్వస్థపరిచి బాగు చేస్తాడు అన్న వాటితో చాలా కంఫర్ట్ అవుతున్నావు. ఎందుకంటే దట్స్ యువర్ ఓన్ లైఫ్. నీ జీవితానికి, నీ వ్యక్తిగత జీవితానికి అవన్నీ కూడా దేవుడు ఎవరో తెలుసుకున్నప్పుడు చాలా ఆనందపడతావు, కన్నీళ్లు కారుస్తావు, చాలా బాగుంది ఈరోజు నా హృదయాన్ని తాకిందని వెళ్ళిపోతూ ఉన్నావు. ఎంతకాలం అట్లా? ఎంతకాలం ఈ దేవుణ్ణి, నీ హృదయాన్ని తృప్తిపరచగలిగిన దేవుడు, నిన్ను ఆదరించగలిగిన దేవుడు, నిన్ను రక్షించగలిగిన దేవుడు, నిన్ను పోషించగలిగిన దేవుని గురించి తెలుసుకుంటూ తెలుసుకుంటూ తెలుసుకుంటూనే జీవితకాలం గడిచిపోతుంది, కానీ ఈ దేవుణ్ణి ఇతరులకు తెలియచేయాలన్న ఆశ, తృష్ణ నీలో నాలో కరగనప్పుడు మనము ఇంతకాలము ఆలయానికి వస్తున్నా కూడా అది వ్యర్థమన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు సంఘానికి వస్తూ ఉంటే నాకు చాలా ఉద్దేశాలు ఉన్నాయి. ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు, ఒక యవనస్తురాలు, ఒక కుటుంబం, ఒక స్త్రీ, ఒక పురుషుడు, ఒక తల్లి, ఒక తండ్రి, ఒక భర్త, ఒక భార్య దేవుని ఆలయానికి వస్తూ ఉంది, ఆదివారం వాక్యం వింటూ ఉందంటే మాకు ఉన్న ఇంటర్నల్ లేకపోతే లోతైన గోల్ ఏంటి? వీళ్ళు వచ్చే వాళ్ళందరి గురించి అంటే వాళ్ళందరినీ సువార్తికులుగా మార్చగలగడం, వారందరూ కూడా వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి వాక్యాన్ని ఇతరులకు చెప్పగలిగిన వారుగా వారిని మార్చగలగడమే చర్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. కమ్ మేక్ దెమ్ టు నో వాట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, లెట్ దెమ్ లర్న్ ద వాట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ లెట్ దెమ్ అప్లై వాట్ వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ అండ్ గో బ్యాక్ అండ్ టెల్ టు ఎవ్రీబడి అబౌట్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. అది చెప్పనంత వరకు మనం ఎన్ని పాటలు పాడుకున్నా, ఎన్ని అడ్డంకులు వచ్చినా మేము కదులుతాం, ఎంత అంబులు సాతాను అంబులు తగిలినా మేము వెళ్ళిపోతాం అంటూ ఉన్నాం, అసలు వెళ్లకుండానే, అసలు వెళ్లకుండానే ప్రయాణం స్టార్ట్ చేయకుండానే మన జీవితాల్లో అన్ని గడిచిపోతూ ఉన్నాయి. ఈ యొక్క సంఘంలో నేను సంఘ కాపరిగా ప్రారంభించినప్పుడు ఈ సంఘము చాలా భారంతో కూడుకున్న సంఘం. నానా రకాలుగా, నానా రీతులుగా సంఘము తన ఉద్దేశాన్ని నెరవేర్చలేకుండా, సంఘము తన ఉద్దేశాన్ని కనుగొనకుండా సాతాను అనేకమైన కుయుక్తులను, మనుషులను ఉపయోగించి, మన విశ్వాసుల్ని ఉపయోగించి, మన పెద్దల్ని ఉపయోగించి చాలా సమస్యలు అయిపోయినాయి. అయితే ఈ యొక్క మిషనరీ చర్చ్, ఒక మిషనరీ ద్వారా స్థాపింపబడిన ఈ సంఘం, కావలి పట్టణంలో పెద్ద సంఘం, కావలి పట్టణంలో మదర్ చర్చ్, కావలి పట్టణంలో ఎర్ర చర్చ్, పావులి పట్టణంలో క్రైస్తవ్యానికి పునాది ఈ సంఘం. అయితే ఈ సంఘం ఏం చేయగలగాలి? ఈ సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరండి? ఎవరు సంఘం అంటే? నేను, మేము అనద్దు దయచేసి.
మనము అనద్దు దయచేసి. సంఘం అంటే ఎవరు? నేను. ఈ సంఘం ఏమై ఉండాలి? ఈ పాటికి అంటే వందల సంఘాలు స్థాపించగలిగినదై ఉండాలి. అనేక మంది దైవ సేవకులు ఈ సంఘం ద్వారా పోషింపబడి ఉండాలి. అనేక మంది మిషనర్లు నానా దేశాలకు పంపించబడి ఉండాలి. ఈ సంఘం, ఈ క్యాంపస్, దర్ విల్ బి లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉండేవి. ఎన్నో విషయాల్లో ఎంతో మంది మిషనరీస్ ఎవరెవరో వచ్చి దర్శించి అన్యజనులు అక్కడక్కడ చేస్తున్న కార్యక్రమాల్ని ఒక్కొక్కటి ఎక్కడెక్కడ అంతా ఫొటోస్ పెట్టుకొని ఇంత కార్యం చేస్తున్నామని ఒక తెలియని ఒక అద్భుతమైన అనుభవంలోకి ఈ పాటికి 85 ఇయర్స్ సంఘం స్థాపించబడైతే 110 సంవత్సరాలు దాటిపోయింది. ఈ బిల్డింగ్ కట్టి 84 సంవత్సరాలు గడిచిపోయింది. ఇక్కడ జరిగే ఆరాధనలు జరుగుతూ 84 సంవత్సరాలు గడిచిపోయింది. ఒక సంఘం ఒక దర్శనంతో స్థాపించబడినప్పుడు ఈ 84 ఇయర్స్, ఈ బిల్డింగ్ విషయమే మాట్లాడుకుందాం, ఈ 84 ఇయర్స్లో సంఘం నిజంగా దేవుని వాక్యాన్ని తెలుసుకొని ఉండుంటే, దేవుని వాక్యాన్ని తమ జీవితాలకు అన్వయించుకొని ఉండుంటే, దైవ వాక్యానుసారం ఈ 84 సంవత్సరాలు సోకాళ్ళు పెద్దలు, గొప్పవారు, పితరులు, వీళ్ళందరూ వాళ్ళ బిడ్డలు, వాళ్ళ నెక్స్ట్ తరము మీదంతా మనం గమనిస్తే, ఈ 84 సంవత్సరాల నుంచి ఈ సంఘము దేవుని వాక్యాన్ని తెలుసుకొని ఉంటే ఈ రీతిగా ఉండేవాళ్ళం కాదు. విల్ బి మోర్ బెటర్, 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 ఇంకా అద్భుతమైన రీతిలో ఉండేవాళ్ళం. ఒక దర్శనం కలిగిన దైవ సేవకుడు ఒక ఆలయాన్ని, ఒక సంఘాన్ని ఏమీ లేకుండా స్థాపించి ఈరోజు వేల మంది, లక్షల మంది సంపాదించుకుంటున్నారు. చెన్నైలో మనకందరికీ తెలుసు, ఏజీ చర్చ్, మోహన్ పాస్ గారు అని ఉన్నారు. ఒక 10 మందితో స్టార్ట్ అయిన సంఘం ఈరోజు వేల మందితో అది నడుచుకుంటుంది. మన వాళ్ళు కూడా దాన్ని చూస్తారు. అవునండి, వాళ్ళందరూ బాగా చేస్తారు. నా ప్రశ్న, నువ్వెందుకు బాగు చేయలేదు ఈ చర్చిని? ప్రాబ్లం నువ్వు వాక్యాన్ని సరిగా వినడం లేదు. సరిగా విన్నా దాన్ని గ్రహించడం లేదు, గ్రహించినా దాన్ని అన్వయించుకోవడం లేదు, అన్వయించుకున్నా దాన్ని సాధన చేయడం లేదు. ఇది మన సమస్య. నీకేసుకున్న ఆ సర్కిల్లో వేరే వాడు వస్తే సహించలేవు. నీ వేసుకున్న ఆ యొక్క రౌండ్లో వేరే వాడు వచ్చి మాట్లాడితే సహించలేవు. నీవు ఒకరినొకరు ప్రేమించలేవు, ఒకరికొరకు ఒకరము త్యాగం చేయలేము, ఒకరి ఎడల ఒకరము కంపాషనేట్గా ఆదరణ కలిగిన మాటలు చెప్పలేము, ఒకరిని ఎడల ఒకరిని ప్రేమించలేము, ఒకరినొకరిని క్షమించలేము. ఇదే రీతిగా 84 ఇయర్స్గా ఉండిపోతూ మనం ఎట్లున్నామంటే చాలా బాధాకరమైన విషయంలో ఉన్నాం. అయితే సంఘం చాలా కార్యక్రమాలు చేస్తుంది, రిట్రీట్స్ పెడుతుంది, పండగ చేస్తుంది, అన్నీ చేసి వాక్యాలు పాస్టర్ గారిని, స్పెషల్ స్పీకర్స్, ఎంతెంత గొప్ప వాళ్ళు వచ్చారో తెలుసా ఇక్కడికి క్రిస్మస్ అప్పుడు, న్యూ ఇయర్స్ అప్పుడు. ఆ స్పీకర్ని చూడడానికి కూడా చాలామంది వచ్చేవాళ్ళట. వాళ్ళు వచ్చి వాక్యాలు చెప్పారు. ఆ వాక్యం వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఫిషెస్ని, ఆ చేపలను పట్టడానికి ఆ ఎర వేసేటప్పుడు ఆ చెక్క, ఆ యొక్క చేప వేస్తూ ఉన్నప్పుడు ఆ ఎర వేస్తారు దానికి. ఆ ఎర బాగుంటే మంచి చేప పడుతుంది. పెద్ద చేపను పట్టాలంటే దానికి సంబంధించిన ఎర వేయాలి. ఒక్కొక్క రకమైన చేపకు ఒక్కొక్క రకమైన వలలు వేయాలి. ఒక్కొక్క రకమైన చేపను పట్టడానికి ఒక్కొక్క రకమైన ఎరను పెట్టవలసి ఉంటుంది. సో యూత్ను పట్టుకోవాలి, యూత్ మీటింగ్, పిల్లలను పట్టుకోవాలి, పిల్లల సండే స్కూల్, స్త్రీలను పట్టుకోవాలి, స్త్రీల సమాజము, ఇదిగో సువార్తకు వెళ్ళాలి, ఇదిగో సోషల్ వర్క్స్ చేయాలి, అమ్మో డబ్బున్నా డబ్బు లేకపోయినా అప్పు చేసైనా క్రిస్మస్ చేయాలి. ఎందుకంటే చాలామంది వస్తారు, పండగకే వస్తారు సార్, పండగ రోజు వాళ్ళని మనం క్యాచ్ చేయాలి. సో వి విల్ డూ ఆల్ నాన్సెన్స్ థింగ్స్, ఆల్ గుడ్ థింగ్స్, ఆల్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, వి ట్రై టు బ్రింగ్ ఆల్ పీపుల్. ఎట్టొకట్ట వాళ్ళని చేపలను బట్టి తీసుకొచ్చి నీళ్ళ నుంచి బయట వేస్తాం. ఆ బయట వేసినప్పుడు చేపలు నీళ్ళ నుంచి బయట వేస్తే ఏమవుతాయండి? చచ్చిపోతాయి. కానీ ఈ యొక్క వాక్యం సంబంధమైన లోకంలో ఉండే ఈ చేపలను తీసుకొచ్చి బయట వేస్తే వాళ్ళ జీవితాల్లో వాక్యం ఉంటే వాళ్ళు జీవించి ఉంటారు. ఈ లోకం నుండి బయట వేయబడిన వాడు వానిలో లోక వాక్యం ఉంటే వాడు బ్రతికుంటాడు, వాక్యం లేదా వాడు చచ్చి ఉంటాడు. చచ్చిన వాళ్ళ దగ్గర ఏమొస్తుందండి? మనం అట్టపోతా ఉంటే ఎండు మార్కెట్లు, చేపల మార్కెట్ ఉంటుంది, గొప్పన వాసన వస్తుంది. ఎందుకు? చచ్చిన చేపలు వాసన వస్తాయి. ఈరోజు సంఘాల్లో ఆ చేపలు పట్టయితే తీసుకొచ్చాం ఏదో ఒక రీతిగా,
పండక్కను ప్రోగ్రామ్స్ కను సండే స్కూలను యూత్ అను శీల సమాజమును అన్ని వింగులు చేసి జనాల్ని పోగు చేస్తున్నాం అబ్బా 200 ఫ్యామిలీస్ వస్తున్నాయి అబ్బా ఫుల్ అయిపోతుందయ్యా మా చర్చి ఇప్పుడు భలే బాగుంది ఏం లాభం ఆ చాపల్లో పట్టుకొచ్చిన చాపల్లో వాక్యం లేదు ఆ చేపలు నీళ్ళల్లో ఉన్నంత వరకు ఆ పాపం వల్ల బాగానే బతికున్న అపరాధం చేతను పాపం చేసి చచ్చిన వారైనా ఆడ బాగానే ఉన్నారు పాపం ఈడ తీసుకొచ్చి చేసిన తర్వాత వీళ్ళల్లో వాక్యం ఉంటే వాడు జీవిస్తాడు వాక్యం లేకపోతే ఏమవుతాడు వాడు చనిపోతాడు చనిపోయిన శవాళ్ళు పెట్టుకొని నేను ఎంత వాక్యం చెప్పినా నన్ను తీసేసి ఇంకో పాస్టర్ని పెట్టి ఆయన వాక్యం చెప్పినా ఆయన తీసేసి ఇంకొక ఆయన పెట్టి సంవత్సరాలు గడిచినా ఆ చనిపోయిన చేప నుంచి ప్రతిస్పందన ఏమీ రాదు ఏమొస్తుంది వాసన వస్తుంది 84 సంవత్సరాలుగా ఆ వాసన మనం భరిస్తూనే ఉన్నాం కారణం వాక్యాన్ని కలిగిన విశ్వాసులు మన జీవితాల్లో లేక సంఘాల్లో లేకపోయిన విధానాన్ని బట్టి వాక్యము కలిగిన విశ్వాసులు మన సంఘాల్లో లేని విధానాన్ని బట్టి సువార్త చెప్పబడింది ఆత్మలు గ్రహించలేకపోయాం ఆత్మల్ని సంపాదించలేకపోయాం సంఘాల్ని కట్టలేకపోయాం సంఘంలో శాంతి సమాధానం లేకపోయింది కారణం ఏంటంటే జీవించిన వాడికి తెలుస్తుంది క్షమించడం ఎట్లో జీవించిన వాడికి తెలుస్తుంది ప్రేమించడం ఎట్లో జీవించిన వాడికి తెలుస్తుంది వాక్యాన్ని గ్రహించడం ఎట్లో జీవించేవాడికి తెలుస్తుంది వాక్యాన్ని అరగ తీసుకొని దాన్ని తన జీవితంలో అన్వయించుకోవడం ఎట్లో కానీ చనిపోయిన శవాలకు నీవు ఎంత మంచి భోజనాలు పెట్టినా అవి వాళ్ళు తినలేరు అరగ తీసుకొని లేరు అయితే అంతియోకలో ఉన్న సంఘం దేవుని వాక్యాన్ని నేర్చుకుంది అక్కడ సంఘం ఎంతో బలపడింది బర్నబా వచ్చి చూశాడు పౌల్ను తీసుకొచ్చాడు అక్కడ చాలా సంవత్సరాలు వాళ్ళు ఉండి వారికి బోధించారు బోధించిన తర్వాత ఆ అంతియోకలో ఉన్న సంఘానికి ఒక దర్శనం వచ్చింది ఏంటి లే మీరు ఆ పౌల్ని బర్నబాస్ని అక్కడే ఉంచుకుంటారా అక్కడ ఉంచడానికి లేదు వారిని సువార్తకు పంపించాలి నిజమే దేవుని వాక్యము సంఘానికి చెప్పబడినప్పుడు వారు స్పందిస్తారు స్పందించినప్పుడు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పౌలును బర్నబాను పంపించారు పంపించిన తర్వాత ఏం జరిగిందో మనం మొత్తము 13వ అధ్యాయం అంతా చూసుకుంటూ వచ్చాం 13వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని ఆయన బోధిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు ఆ వెళ్తూ ఉన్నప్పుడు వారందరూ కూడా చక్కని సందేశాల్ని 13వ అధ్యాయంలో మనం చూసాం ఆ తర్వాత 14వ అధ్యాయం ఈ ఫస్ట్ మిషనరీ జర్నీలో ఈ యొక్క పౌలు బర్నబాసు ఇకోనియా అనే ప్రాంతానికి వచ్చి ఉన్నారు ఈ యొక్క అధ్యాయనంతా మనం ఈరోజు చూడబోతూ ఉన్నాం ఈ అధ్యాయం అంతట్లో కూడా ప్రభు పరిచర్య ప్రభు సన్నిధి ప్రభు కార్యము ప్రభు వాక్యము నీ నా జీవితంలో జరగాలన్నా సంఘంగా కుటుంబాలుగా దేవుని కార్యాలు మన జీవితాల్లో జరగాలన్నా సువార్త పరిచర్యలో ఏ రీతిగా కొనసాగాలి కొనసాగుతూ ఉన్నప్పుడు మనకు వచ్చే అడ్డంకులు ఏంటో ఈ యొక్క 14వ అధ్యాయంలో చాలా చక్కగా చెప్పబడుతుంది ఇన్ని అడ్డంకులు ఇన్ని అవరోధాలు ఇన్ని సాతాను అంబులు తగిలిన పౌలు బర్నబా ఇద్దరు కూడా ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు సాతాను ఆయా ప్రాంతాల్లో ఆయా రీతిలుగా వారు ఎదుర్కొన్న ప్రతి సమస్యను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం వాక్యాన్ని కలిగి జీవిస్తున్న ప్రతి విశ్వాసి ఇతరులకు వాక్యాన్ని పంచుతాడు ఇతరులను వాక్యాన్ని పంచుతూ ఉన్నప్పుడు అది ఈజీ పని కాదు కష్టమైన పనే కష్టమైన పని కాబట్టి మనం ఎవరికి వాక్యం చెప్పాం కదండి కష్టమైన పని కాబట్టి మనం ఎవరికి వాక్యము చెప్పాం ఈ కష్టమైన పని పౌలు బర్నబా ఇద్దరు కూడా తమ భుజాల మీద వేసుకున్నారు ప్రభు యొక్క పిలుపును బట్టి తమ పరిచర్యకు లోబడి సువార్త పరిచర్య చేస్తూ ప్రదేశం వెంబడి ప్రదేశాన్ని వెళ్తూ ఉన్నారు అయితే ఈ ఎకోనియాకు వచ్చినప్పుడు వారి అనుభవం ఏంటి అంటే 1వ వచనంలో చూస్తే యూదుల సమాజ మందిరం ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్తులను విశ్వసించిరి అయితే అవిధేయులైన యూదులు అన్ని జనులను పొరిగొలిపి వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించిరి ప్రదేవన్ బిడ్లారా ఈ సువార్త మార్గంలో కొనసాగడానికి మనం చూసినట్లయితే నువ్వు ఏ ఊరికైనా వెళ్ళు ఈ ఇకోనియ అనుభవంలో పౌలు బర్నబా వారు మొదట వెళ్ళగానే వారు చాలా సక్సెస్ని పొందారు
చాలా సక్సెస్ ని చాలా మంది నమ్మేశారు. అయితే ఇంకొక దగ్గర బహుమంది వ్యతిరేకించారు కూడా. రెండు ఉంటాయి, ఒకవైపు ఎస్ అనే వాళ్ళు ఉన్నారు, ఒకవైపు నో అనే వారు ఉన్నారు. అయితే ఆ యొక్క అంత్యోకులు అయితే వారిని కొట్టారు, వారిని ఓపెన్ గా వారి మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. రెండవ వచనంలో చూస్తే అవిధేయులైన యూదులు అన్య జనులను పురికొలిపి వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించారు. ఇక్కడ బ్లాక్మెయిలింగ్ థింగ్స్ హ్యాపెన్ జరుగుతుంది. లోపల మనసులో వారు మోసకరమైన రీతిలో అబద్ధాలు చెప్తూ అనవసరమైన విషయాలను చెప్పి మనసుల్లో ఈ యొక్క పౌలు బర్నబా మీద పగ పుట్టించారట. నిజమే, యూదులు యాక్చువల్గా రక్షణకు వారు పిలువపడ్డారు. చూడండి, మొదటి పేతురు 2:7-8 వచనాల్లో మనం చూస్తే, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి అయ్యను, మరియు అది అడ్డరాయి అడ్డబండయు ఆయను. కట్టువారు వాక్యమున కవిదేలై త్రొట్టిల్లుచున్నారు, దానికి వారు నియమింపబడి ఉన్నారు. అదే రీతిగా 3:19 మనం చూస్తే, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నో దినాల్లో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరల్లో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది, నీతి ద్వారా రక్షణ పొందిరి. ఈ యొక్క సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు కొందరు అంగీకరిస్తారు, కొందరు అవిధేయులుగా ఉంటారు. ఈ అవిధేయులుగా ఉన్న వారికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ పేతుల్లో ఈ మాట చెప్తూ ఉన్నాడు. నిజమే, ఈయన అన్ని యూదులకు నిజంగా ఆయన మూలరాయి. అయితే ఎప్పుడైతే ఆ మూలరాయిని నువ్వు వ్యతిరేకిస్తావో అదొక అడ్డుబండగా మారిపోయాడు. ఆ అడ్డుబండను ఏదో ఒక రీతిగా వ్యతిరేకించాలని యూదులు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే దేవుడు శాంతమూర్తుడు కనుక వారి ఎడల ఎంతగానో ఆదరణ శాంతి కలిగి వారు ఎప్పటికైనా మారకపోతారని చూస్తూ ఉన్నాడు. ఆ నోవహు సమయంలో కొన్ని సంవత్సరాలుగా నోవహు ఓడ కొడుతూ ఉన్నప్పుడు, నోవహు నువ్వు ఎందుకు ఆ ఓడ కడుతున్నావు అంటే గొప్ప ప్రళయం రాబోతుందంటయ్యా, ఎవరైతే దేవుని నమ్ముకొని దీనిలో ప్రవేశిస్తారో వారు మాత్రమే రక్షించబడతారు. అప్పటి వరకు వర్షమే చూడలేదు వాళ్ళు. వర్షం వస్తుందంట, వరద వస్తుందంట, ఈయన ఓడలో ఎక్కితే రక్షించబడతారంట. అందరూ ఆయన చూసి నవ్వారు, హేళన చేశారు. అయితే వర్షము రానే వచ్చింది, వరదలు రానే వచ్చాయి, భూమి యొక్క అగాధపు జలాలన్నీ కూడా తెరవబడ్డాయి, ఆ పడవ లేపబడింది. ఎవరైతే విని విశ్వసించి ఆ పడవలో ప్రవేశించిన 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. నీ యొక్క సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఎవరైనా అవిధేయులుగా ఉంటే ప్రభు మీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఈ సువార్త ప్రభు యొక్క సువార్త. యేసు ప్రభుని నమ్ముకుంటే నువ్వు రక్షించబడతావు అన్న అశ్రేష్టమైన మాటలు చాలా నిజమైనవి. వాటికి సాదృశ్యాలు ఎన్నో ఉన్నాయి. నోవాది కూడా ఒక సాదృశ్యమే. నోవా మాట విన్నాడు, విధేయుడయ్యాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారం తాను తన కుటుంబంతో ఆ యొక్క ఓడలో ప్రవేశించినప్పుడు వారు రక్షించబడ్డారు. ఈరోజు నీలో నాలో ఎవరుమైనా అవిధేయులుగా ఉంటే ఇదిగో ఈరోజు ప్రభు నీకు చెప్తున్నాడు, క్రీస్తు అనే ఈ ఓడలో ప్రవేశించండి. ఈ క్రీస్తు అనే ఓడ నేను తప్పకుండా రాబోవు ఆ ఉగ్రత నుండి రక్షిస్తుంది. నీవు దానికి అవిధేయుడిగా ఉండి వచ్చి కూర్చొని ఏదో వెళ్ళిపోయినావు అంటే, ఆ ఓడలో ప్రవేశించకుండా వెళ్ళిపోయావు అంటే, ప్రదేవుని బిడ్డలారా, నువ్వు తప్పకుండా ఉగ్రతకు పాలవుతావు. మనమందరం కూడా ఆ ఉగ్రతకు కారణమయ్యే అవకాశం ఉంది. ఆ నిత్య జీవానికి, పరలోకానికి వారసులం కాకుండా పోయే అవకాశం ఉంది. మన జీవితాల్లో మనము ఆ ఓడలోకి ప్రవేశించాలి. ప్రవేశించున్న వారు ఎవరైనా ఉంటే వారు చేయాల్సింది ఏంటంటే అనేక మందిని ఆకర్షించాలి. రండి, నేను సేఫ్ సైడ్ ఉన్నాను, నేను యేసులో ఉన్నాను, ఇక్కడ వచ్చిన వారు మాత్రమే రక్షించబడతారని బంధువులకు స్నేహితులకు అందరికీ తెలియచెప్పాలి. వారు చెప్తూ ఉన్నప్పుడు నీ యొక్క సువార్తకు వారు అనేక రీతిలుగా అడ్డంకు చెప్పవచ్చు, అనేక రీతిలుగా నీకు వాక్యం చెప్తున్న వారికి మనసును చెడగొట్టవచ్చు. నీ ఒకవేళ నీ కుమారుడికి, రక్షింపబడని కుమారుడికి నువ్వు వాక్యాన్ని చెప్తుండవచ్చు, తానే ఇష్టం లేని వారు ఆ బిడ్డ యొక్క మనసును చెడగొడుతూ ఉండవచ్చు. ఇదిగో నిన్ను
తన్నుతామని కొడతామని ఇబ్బంది పెడతామని చెప్పిన మనము కొనసాగాలి సువార్తలో. ఏం చేశారండి, ఇంత భయంకరంగా మనుషుల్లో మనసుల్లో పగ పుట్టించినప్పుడు మామూలుగా అయితే పౌలు ఏం చేయాలి, ఆ ప్రాంతంలో ఇకోనియాలో చాలా సైలెంట్ అయిపోవాలి, లేకపోతే అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలి. మూడో వచనంలో ఏం చేశాడు, కాబట్టి వారు ప్రభువుని ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు బహుకాలము గడిపిరి. ప్రభు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యము ఇచ్చుచుండెను. రెండు విషయాలు ఇక్కడ నేర్చుకోవాలి కంపల్సరీగా మనం. వారికి ఇబ్బంది కలిగినప్పుడు వారు పారిపోలేదండి, వారు ప్రభువుని ఆనుకొని ఇంకా ధైర్యంగా మాట్లాడుచు బహుకాలం అక్కడ గడిపినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సువార్త ప్రకటించడము అనేది నీ నా ఆలోచనలు, నీ నా తెలివితేటలు, నీ నా విద్య బోధ మన యొక్క బోధన యొక్క విధానాన్ని బట్టి కాదు, ప్రభువుని ఆనుకున్న విధానాన్ని బట్టి ధైర్యం కలుగుతుంది. ధైర్యం కలిగినప్పుడు ఐఎమ్ క్రిస్టియన్, ఎందుకు అంటే నేను ఉగ్రత నుండి తప్పించుకోవడానికి ప్రభువుని నా సొంత రక్షకుగా అంగీకరించి నేను రక్షించబడ్డాను, నువ్వు కూడా రక్షించబడాలి అని చెప్పే ధైర్యం ఎప్పుడు వస్తుందంటే ప్రభువుని మనము ఆనుకున్నప్పుడు వస్తుంది. ప్రభువుని ఎప్పుడైతే ఆనుకుంటామో మనం ధైర్యంగా ఇతరులకు దేవుని వాక్యాన్ని చెప్పగలుగుతాం. అదే రీతిగా ఇక్కడ చూడండి, సూచక్రియలు అద్భుతాలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క వచనాన్ని అండర్లైన్ చేసుకోండి. ఎవరైనా పాస్టర్ గారు ఎప్పుడైనా ఇదిగో ఈ స్వస్థతల గురించి ఈ లోకంలో జరుగుతున్న ఆ యొక్క స్టేజీల మీద జరుగుతున్న ఆ యొక్క అద్భుతమైన అద్భుతాలు ఆ యొక్క సూచక్రియలు ఒకవేళ మనిషి ప్రాముఖ్యత కొరకు ఒకవేళ తప్పు విషయాల్లో వారు చెప్తూ ఉన్నప్పుడు ఇది మంచిది కాదు, ప్రభు స్వస్థపరుస్తాడు కానీ మనిషికి మహిమను తీసుకురావడానికి కాదు, దేవునికి మహిమ తీసుకురావడానికి ఆయన స్వస్థపరుస్తాడు అన్న విషయాన్ని చెప్తూ ఆ యొక్క స్వస్థతల గురించి ఏదైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ స్వస్థతలు ఎందుకు జరుగుతున్నాయి, అపొస్తల కార్యంలో స్వస్థతలు ఎందుకు జరిగాయి అనడానికి 14:3 ఆన్సర్ అండి. అపొస్తల కార్యంలో అపొస్తలు నిలబెట్టుకొని ఈయన ఇన్ని అద్భుతాలు చేయడానికి కారణం ఏంటి అంటే తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇచ్చటానికి. ఎందుకండి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయడానికి కారణం ఎందుకంటే ఆ కృపావాక్యము ఏదైతే మనుషులందరి ఎడల ఆయన కృప చూపుతూ ప్రతి మనిషి రక్షించబడాలి, ఒక క్రీస్తు ద్వారే రక్షించబడతాడన్న ఆ సువార్త ఆ కృపావాక్యముకు సాక్ష్యముగా ఈ యొక్క అద్భుతాలు సూచక్రియలు ఉన్నాయి. ఎందుకంటే వారి చేతిలో ఈ సాక్ష్యమైన పరిశుద్ధ గ్రంథం ఇంకా పూర్తి కాలేదు అపొస్తల కార్యములో. ఈరోజు నేను ఏదైనా దేవుని వాక్యాన్ని గురించి చెప్పాలంటే, క్రీస్తు గొప్పతనం గురించి చెప్పాలంటే ఈ కృపావాక్యానికి సాక్ష్యమైనది నాకు ఈ గ్రంథమే. ఈ గ్రంథము వారికి లేదు గనుక వారు ఏం చేసేవాళ్ళు, ఈ సూచక్రియలు అద్భుతాలు చేసి వారు చెప్తున్న వాక్యానికి వీటిని సాక్ష్యంగా చూపుతూ ఉన్నారు. ఈ అద్భుతాలు దేవుడు చేయగలిగిన వాడే, ఆశ్చర్య కార్యములు దేవుడు చేయగలిగిన వాడే. ఆయన తన్ను తాను నిరూపించుకోవడానికి సంఘంలో బయట అన్నిటి దగ్గర చేయగలిగిన వాడే. కానీ అవి మాత్రమే కాదు, కృపావాక్యము బోధించబడాలి, కృపావాక్యములో విశ్వాసులు నడిపించబడాలి, అది నిజమైన సువార్త. సువార్త ఏదో షో కాదు, స్టేజీ కాదు, అద్భుతాలు మహత్కారాలు చేయడానికి ఆ స్టేజ్ సువార్త ప్రకటించడానికి ఉపయోగించబడినప్పుడే అది నిజమైన సువార్త సభ అని మనమందరము అర్థం చేసుకోవాలి. అయితే ఈకోనియాలో మనం చూస్తే 4:4 ఆ పట్టణపు జనసమూహాల్లో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపొస్తల పక్షముగాను ఉండిరి. చూడండి, సువార్తకు ఎన్ని అడ్డంకులు ఈకోనియాలో దొరుకుతున్నాయి. ఒకటి, మనుషుల మనస్సుల్ని వాళ్ళు చెడగొడుతూ ఉన్నారు. రెండవది, మనుషుల మధ్యలో భేదాలు సృష్టిస్తూ ఉన్నారు. సువార్తను దేవుని పరిచర్యను ఆపడానికి సాతాను ఉపయోగించే అంబులు ఇవి. సాతాను అంబులు ఎన్ని తగిలినను నేను దేవుని సేనలో ఆ యేసుతో టీవీగా పోతాననుకుంటున్న మనకు ఎటువంటి అంబుల ఆ యొక్క బాణాలు తగులుతాయి అంటే, ఒకటి, మనుషుల మనస్సులను చెడగొట్టే ఆయుధాన్ని సాతాను దేవుని పరిచర్యలో వాడుకుంటాడు. దేవుని పరిచర్యను ఆపడానికి సాతాను ఉపయోగించే ఆయుధము మనుషుల
మనసులను చెడగొట్టడం, రెండవది ఏంటండి భేదాల్ని సృష్టించడం. కొందరు యూదుల పక్షాన, కొందరు అపోస్తల పక్షాన, రెండు పక్షాలని ఆయన సృష్టించి ఆ రెండిటి మధ్యలో దేవుని కార్యము అణిచివేయడానికి ఎంతగానో శ్రమ చేస్తారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, వారిని అవమానపరిచి రాళ్ళు రువి చంపాలని వాళ్ళకు ఆశ ఉన్నిందట. ఏంటి వీళ్ళు వెళ్ళి సువార్త చెప్తున్నారు, బాగులేని వాళ్ళకి బాగు చేస్తున్నారు, ఇంత పగ ఏంటి? రాళ్ళు రువ్వి వాళ్ళని అవమానపరిచి చంపాలన్న ఆ యొక్క ఆశ ఎందుకు వచ్చింది వాళ్ళకి అని చూస్తే ప్రభు చెప్తాడు మత్తయి సువార్త 10:34లో, నేను సమాధానమును కాదు ఖడ్గమును పంపిస్తున్నాను, జాగ్రత్త, మీకు ముందు చాలా తీర్పు, మీ ముందు చాలా అద్భుతమైన కష్టాలు బాధలు మీ ముందు ఎదురు చూస్తూ ఉన్నాయని వాళ్ళకు చెప్తూ ఉన్నాడు. అదే రీతిగా యోహాను సువార్త 3వ అధ్యాయం చూద్దాం, 19వ వచనంలో, ఎందుకు ఈ లోకము క్రైస్తవ్యాన్ని లేకపోతే సువార్తను ప్రకటించే వారిని అవమానపరిచి చంపాలి అన్నంతగా ఎందుకు చూస్తారు అంటే, చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోకి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించుచుండిరి. మనలో కూడా అనేక మంది ఏదైనా దైవ సేవకుడు దేవుని వాక్యాన్ని చెప్తూ నీలో ఉన్న పాపాన్ని వాక్యం ద్వారా వెలుగులోనికి తీసుకుని వచ్చినప్పుడు ఆ యొక్క వాక్యము ఆ వ్యక్తికి చాలా ఇష్టం ఉండదట. ఎందుకంటే ఆయన ఎప్పుడు క్రిటిసైజ్ చేస్తున్నాడండి, ఎప్పుడు విమర్శిస్తూ ఉంటాడండి అని వాడు అంటూ ఉన్నాడంటే వారి జీవితంలో ఏదో ఒక దేవుని వాక్యము వెలుగై వారి జీవితంలో ఉన్న చీకటి జీవితాన్ని చూపించింది. ఆ చీకటి జీవితాన్ని చూపించినప్పుడు ఆ వెలుగులో తన జీవితాన్ని సరిచేసుకోవాల్సింది పోయి వాడు ఏం చేస్తాడు, మనుషుల మనసుల్ని చెడగొడతాడు. ఏందంటయ్యా ఆయన పాస్టర్ గారు ఎప్పుడు చూసినా విమర్శిస్తూనే చెప్తాడే, ఆ విమర్శన భారంతో కూడున్నది. ఆ విమర్శన ఆ యొక్క విశ్వాసిగా నువ్వు ఆలయానికి వస్తూ నీ యొక్క జీవితం బాగులేనప్పుడు దాన్ని బాగు మార్చుకోమని దేవుని వాక్యం ద్వారా చెప్పినప్పుడు ఈ వెలుగు నీ జీవితంలోకి వస్తే నీలో ఉన్న చీకటిని అది చూపిస్తుంది. వీడు చీకటిని ప్రేమిస్తున్నాడు గనుక ఆ వెలుగునే ఎదిరించడానికి ప్రయత్నము చేస్తాడు. యూదులు ఆ మిస్కాన్సీవ్డ్, మొన్న పోయిన వారం కూడా చెప్పాను, మేమే దేవుని ప్రజలం, వేరే వాళ్ళు ఎవరు ఈ రక్షణ ప్రణాళికలో భాగం కాలేరు అన్న ఒక్క ఉద్దేశంతో యూదులు అన్యులు ఎవరు కూడా సువార్తకు రాకుండా అందరు కూడా క్రీస్తు ద్వారా దేవుణ్ణి కలిగి ఉండాలన్న ఆ అంశాన్ని ఈ యొక్క యూదులు అడ్డుపడుతూ ఉన్నారు. ఆ అడ్డం ఏం చేస్తుంది, వారు మనుషుల మనసుల్ని చెడగొడుతూ ఉన్నారు, భేదాలు సృష్టిస్తున్నారు, వాళ్ళని అవమానపరచాలి, రాళ్లతో రువి చంపాలి అని వాళ్ళని చంపడానికి కూడా వెనకాడినప్పుడు వాళ్ళు అక్కడ సువార్తను పూర్తి చేసుకొని ఆ యొక్క 6వ వచనంలో చూస్తే, వారు ఆ సంగతి తెలుసుకొని లుకయోనిలోని పట్టణములకు, లుస్త్రాకు దెర్బ్యాకు చుట్టుపట్ల ఉన్న ప్రదేశములకు పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుట. ఈకోనియ అనుభవం, మనసుల్ని చెడగొట్టిన, భేదాలు సృష్టించిన, ఆయనను సువార్త మార్గంలో కొనసాగాలనే పౌలు బర్నబా నిర్ణయించుకున్నారు. ఈరోజు ఎవరైనా ఒక చిన్న మాట అంటే చర్చికి రాకుండా పోతున్నారు, ప్రార్థనకు రాకుండా పోతున్నారు. గమనించండి, నీవు దేవుని మార్గంలో నడవాలి అని ప్రయత్నం చేసినప్పుడు, నిన్ను బట్టి ఇతరుల మనసులో నీ గురించి చెడుభావాన్ని ఇతరులు రుద్దినప్పుడు, ఇతర మనసులు నిన్ను గురించి వారు చెడగొట్టినప్పుడు, దట్స్ నాట్ ద టైమ్ టు గివ్ అప్ అండి, అది విడిచిపెట్టే సమయం కాదు. ఏం చేశాడు పౌలు, ప్రభువును ఆనుకొని ఇంకా ధైర్యంగా దేవుని కార్యాన్ని చేస్తూ ఏం చేస్తున్నాడు, బహుకాలం అక్కడ ఉన్నాడు. 2 రోజులు ప్రార్థనకు వస్తావు, ఎవరైనా ఒక మాట అనగానే 3వ రోజు జంపింగ్ రామ్, ఏమంటే నన్ను వాళ్ళు అన్నారు, వాళ్ళు సాతాను అవ్వచ్చేమో, వారు సాతాను సంబంధమైన అంబులు అవ్వచ్చేమో, ఎన్ని అంబులు తగిలినా నేను ధైర్యంగా యేసుతో టీవీగా పోతానన్న నీవు
సువార్త విషయంలో, ప్రార్థన విషయంలో, పరిచర్య విషయంలో, చర్చి విషయంలో, చర్చి పరిచర్య విషయంలో, సువార్తను ఇతరులకు ప్రకటించే విషయంలో, నిన్ను గురించి ఇతరుల మనసులు చెడగొట్టి ఒక చిన్న బాధకరమైన మాట నీతో మాట్లాడినప్పుడు నీవు ఆగిపోతూ ఉన్నావంటే నీవు అంబులను ఎదుర్కోలేకపోతూ ఉన్నావు. నిన్ను బట్టి ఇతరులు భేదం ఏర్పడి ఒకరిట్టు ఒకరు అట్టు ఉన్నప్పుడు అమ్మో ఈ చర్చి నాకు వద్దు అని నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావంటే దేవుని నుంచి దూరం అవుతూ ఉన్నావు. ఎవరు ఏమైనాను, ఎక్కడ ఎట్లున్నాను, నేను నా ఆలయాన్ని, నా సేవను, నా పరిచర్యను విడిచి పెట్టను. ఈకోనియ అనుభవంలో పౌలు బర్నబాయి పనిచేశారు. అక్కడ నుంచి వారు లుస్త్రాకి వచ్చారండి. అక్కడ 7-10 వచనం వరకు మనం చూస్తే అక్కడ ఒక పుట్టి కుంటివాడు ఒకడు ఉంటే వాణ్ణి రోజు పౌలు చూస్తూ ఉన్నాడట. వాడిని చూస్తూ ఉన్నప్పుడు ఎ కీన్ ఇంట్రెస్ట్ బట్ ద ప్రజెన్స్ ఆఫ్ ఫెయిత్ అతనిలో కనిపిస్తూ ఉంది. ఆ యొక్క ఊళ్ళో గుండా వెళ్తూ ఉన్నప్పుడు చెప్తున్నప్పుడల్లా ఆ కుంటివాడు ఆ యొక్క పౌలు యొక్క మాటలు వింటూ ఉన్నాడు. ఆ మాటలు వింటున్న కొలది వాక్యాన్ని మనం వినగా వాక్యం ఏం చేస్తుందంటే నీలో నాలో ఫెయిత్ను జనరేట్ చేస్తుంది, నీలో నాలో విశ్వాసాన్ని పుట్టించేటట్లు చేస్తుంది. ఆ విశ్వాసము వాళ్ళలో ఉన్నది అని చూసినప్పుడు చూడండి ఒక చక్కని మాట ఉన్నది. వాడు 9 చూసినప్పుడు అతడు పౌలు మాట్లాడుట వినెను పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి. చూడండి వాడు వాక్యము వింటూ ఉన్నాడు. వింటూ ఉండగా వాని వాక్యములు వాని హృదయంలో విశ్వాసము అభివృద్ధి చెందింది, పుట్టడం జరిగింది. ఆ పుట్టిన విశ్వాసము వాని ముఖంలో కనపడుతూ ఉంది. ఆ ముఖంలో విశ్వాసం కనపడినప్పుడు ఆ వాణ్ణి నువ్వు లేచి నిలబడు, యేసు నామంలో నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను. ప్రభు కూడా ఈరోజు నీ ముందు నిలబడుతూ ఉన్నాడు, నీ వైపు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ఈ ప్రభువు నాకు చేయగలడు, ఈయన నన్ను స్వస్థపరచగలడు, ఈయన నా జీవితాన్ని మార్చగలడు అని నీవు దేవుని వాక్యాన్ని వింటూ ఉండగా ఆ వింటున్న వాక్యం వలన నీ హృదయంలో విశ్వాసము పుట్టింపబడుతూ ఉండగా ఆ విశ్వాసాన్ని ప్రభువు చూచి నీ నా జీవితాన్ని మార్చాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ మనం వింటూ ఉన్నాము కానీ దాన్ని గ్రహించలేకపోతే ఆ విశ్వాసము మన జీవితపు ప్రవర్తనలో కనపడదు. ఆ ప్రవర్తనలో మన విశ్వాసము కనపడనప్పుడు ప్రభువు మన జీవితాల్లో కార్యము చేయ జాలడు. ఎందుకంటే విశ్వాసం ఉంటే ఎంత పెద్ద కొండ అయినా వెళ్ళి సముద్రంలో పడమంటే పడబడుతుంది. కానీ నీ నా జీవితంలో వాక్యానైతే వింటూ ఉన్నాము కానీ ఆ వాక్యం వింటున్నప్పుడు విశ్వాసం కలగాలి. అది కలగకుండా నీవు నేను అడ్డుపడుతూ ఉన్నామేమో. దాన్ని సంపూర్ణంగా ఆ వెలుగు మన జీవితం తీసుకొని వెలుగులకు సంబంధమైన క్రియలను విడిచిపెట్టి ఆ విశ్వాసాన్ని మన జీవితాల్లో మనం జనరేట్ చేసుకున్నప్పుడు, దాన్ని మనము పుట్టింపగలిగినప్పుడు ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే దేవుని కార్యాలు నీ నా జీవితంలో జరగడం ప్రారంభిస్తుంది. ఈ కుంటివాడి అనుభవం అది. లుస్త్రాలో ఆ అనుభవాన్ని పౌలు చూచాడు. సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ కుంటివాడు ఆయన మాటలు తేరగా చూస్తూ ఉన్నప్పుడు ఆ వినిన వాక్యం వాళ్ళ విశ్వాసం కలగ్గా వాడు లేచి ఏం చేశాడండి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పి అన్నప్పుడు అతడు గంతులు వేసి నడువ సాగాను. కానీ సాతాను ఎంత గొప్పవాడంటే ప్రతి క్రియను కూడా ఏం చేయగలడండి, వంకరగా చూపగలడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చర్చి కడుతున్నాం అనుకోండి, ఏం చేస్తారండి, ఈ చర్చి కడుతున్నప్పా భలే సంపాదించాలని కడుతున్నాను, ఇక్కడొచ్చి కట్టండి, తెలుస్తుంది ఎవరు సంపాదిస్తున్నారు. వేయ ప్రయాసలు కూడిన పని, ఏ కార్యం చేసినా సువార్తకు పోతున్నాం అనుకోండి ఏం రాస్తాడు, అబ్బా పాస్టర్ గారు ఒక నలుగురిని గుంపుగా చేసుకొని తన యొక్క చట్రాన్ని ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడని రాస్తారు. కారణం ఇవన్నీ ఏంటి అంటే సాతాను మనల్లో నుండి ఒక్కొక్క ఆయుధాలని తయారు చేసుకొని జరగాల్సిన కార్యాలని ఆపడానికే ప్రయత్నం చేస్తారు. దట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. ఒక ప్రార్థన 12 ప్రార్థన అనుకున్నాం అనుకోండి, శిల సమాజం వాళ్ళు 12 వచ్చి ఒక నలుగురు కూర్చొని అబ్బా 12 స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసామనుకోండి ఏమవుతుంది, 3 వచ్చే వాళ్ళు ఏం చేస్తారు దాన్ని, మీకు క్రమశిక్షణ లేకుండా పోతా ఉంది. పెద్దలందరూ వచ్చేదాకా వెయిట్ చేయాలి, మాట తొందర పడకూడదు. ఏం చేస్తున్నారు, మంచిదే చెప్తారు కానీ అడ్డంకులను సృష్టిస్తారు.
దిస్ ద బ్యాడ్ థింగ్. ప్రతిదీ కూడా ఒక మంచిది జరుగుతూ ఉన్నప్పుడు ఆ మంచి నుండి చెడును తీసుకొని ఆ చెడును ప్రసారం చేస్తుంది సాతాను. ఇక్కడ లుస్త్రాలో ఒక కుంటివాడు వాక్యం విన్నాడు, విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసాన్ని ప్రభు వాడిని తాకాడు, వాళ్ళు లేచి నిలబడి గంతులేశాడు. సాతానికి ఒక పెద్ద ఆయుధం దొరికింది. ఏంటండి? ఇదే లుస్త్రాలో ఒక రోమన్ స్టోరీలో, రోమన్ లిటరేచర్లో ఏంటి అంటే, ఇద్దరు దేవతలు ఆ ప్రాంతానికి వచ్చారట. ఆ దేవతలు వచ్చినప్పుడు ఆ ఊర్లో ఎవరూ వాళ్ళని గుర్తించలేదట. గుర్తించినప్పుడు ఒక ముసలి దంపతులు మాత్రం వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఆతిథ్యం చేసి వారిని గౌరవించారట. అయితే అక్కడ ఒక యవనస్తుడు వాళ్ళని బాధ పెట్టిన విధానాన్ని బట్టి ఆ లుస్త్రానంతా కూడా నాశనం చేసి ఆ ముసలి దంపతులు మాత్రమే దేవుడు ఆ దేవతలు ఆశీర్వదించి పోయారట. ఇప్పుడు ఈ యొక్క లుస్త్రాలో ఈ కుంటివాడు ఎగిరి గంతు వేయగానే 12 వచనం చూడండి, జను సమూహములు పౌలు చేసిన దాన్ని చూసి లుకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యుద్ధకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి ఏం చేశారండి, బర్నబాకు ద్యుపతి అనియు పౌలుకు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. బర్నబా దేవత, ప్రముఖ దేవత, ఆయన ద్యుపతి. ద్యుపతి యొక్క మెసేంజరు ఎవరు? హెర్మి. వీళ్ళ పేర్లు పెట్టి వాళ్ళని పూజించారు, పూజించడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ అపోస్తుల యొక్క ఈగోని సాతాను తాకుతూ ఉన్నాడు. సువార్త ప్రకటనలో, సువార్త పరిచర్యలో, ప్రభు సంఘ పరిచర్యలో సాతాను ఎదుర్కొనే ఏసే ఇంకొక బాణం ఏంటంటే, మన ఈగోస్తో ఆడుకోవడం, మన అహంతో ఆడుకోవడం. మనల్ని ఎత్తి పైకి అందరి చేత ఎత్తిపిస్తూ ఉంటాడు. ఆ ఎత్తుతూ ఉన్నప్పుడు నువ్వు ఆనందిస్తూ ఉన్నావా? నీ యొక్క నెక్స్ట్ గోల్ ఏంటంటే ఊవి. నీ యొక్క సువార్తలో వెళ్తూ ఉన్నప్పుడు, పరిచర్లో ముందుకు వెళ్తున్నప్పుడు అందరూ నిన్ను ఎత్తేస్తూ ఉంటే ఏమవుతుందండి? వానికి గర్వము నెత్తికి ఎక్కి, గర్వం ఎక్కడికి నడిపిస్తుంది? నాశనమునకు నడిపిస్తుంది. ఆ యొక్క ఇకోనోలియాలో మనుషులను చెడగొట్టారు, వాళ్ళని చంపాలని చూశారు, భేదాలు సృష్టించిన వీళ్ళు కొనసాగుతూ ఉన్నప్పుడు అక్కడ రిజెక్షను, ఇక్కడేమో దేవతల్లాగా వెల్కమ్. దేవతలు వచ్చారు, దేవతలు వచ్చారని ఈ లుస్త్రాలో వారికి బలులు అర్పించడానికి వారు వెళ్ళారు. నిజమే, ఈ లోకంలో మనిషి దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఈ మనిషి దేవుని గురించి మాట్లాడుతూ ఉంటే మన భారతదేశంలో ఏం చేస్తున్నారంటే, ఆ మనిషిని దేవుని చేస్తున్నారు. ఆ మనిషిని దేవుని చేసినప్పుడు అనేక మంది దేవుళ్ళగా ఒప్పుకుంటూ ఉన్నారు. ఈ భారతదేశంలో దేవుని గురించి చెప్పిన వారు దేవుని సంబంధమైన కార్యాలు, ప్రేమ కార్యాలు చేసినప్పుడు, మనుషులకి మానవునికి సేవ చేసినప్పుడు, ఆ మానవుని సేవ చేసి దేవుని గురించి మాట్లాడుతున్న వాడిని ఈ లోకం దేవుడిగా ఒప్పుకున్నప్పుడు, వారు పూజింపబడ్డానికి ఈ లోకంలో ఉన్న మానవుడు ఒప్పుకుంటూ ఉన్నాడు. కానీ దేవుని సేవకుడు, దేవుని వాక్యాన్ని బోధించేవాడు, సారు మీరు దేవుళ్ళు అంటే వారు ఒప్పుకోరు. ఏం చేశారండి వీళ్ళు? వాళ్ళ చొక్కాలు చించి, వాళ్ళ ఏడ్చి, అయ్యా మేము దేవతలము కాము, మేము మీలాంటి మనుషులమే. ఈ అహం మీద నన్ను గొప్పగా ఈ పట్టణంలో చూపించినప్పుడు ఈ పౌలు, ఈ యొక్క బర్నబ ఒక విషయం అనుకోవచ్చు, అబ్బా ఇదేదో మంచి ఆపర్చునిటీ, మనల్ని దేవతలాగా చూస్తూ ఉన్నారు అని ఆడ కుర్చీల్లో కూర్చొని అందరూ వచ్చి బల్లు అర్పిస్తూ ఉంటే ఇట్ అని ఉంటే పౌలు బర్నబ ఎంత ఉన్న స్థితిలో ఉండేవారో. వాళ్ళని ఆ ఊర్లో గుడి కట్టి నిలబెట్టేవారు. సో సాడ్, ఈరోజు క్రైస్తవ సంఘాల్లో కూడా, క్రిస్టియన్ పరిచర్యలో కూడా అనేక మంది ఇటువంటి బాబాలు తయారవుతూ ఉన్నారు. వాళ్ళకంటూ సొంత కోటరీ, వాళ్ళకంటూ సొంత శిష్యులు, వాళ్ళందరూ క్రీస్తు శిష్యులు కన్నా ఆయన శిష్యులు అని చెప్పుకుంటున్న వాళ్ళు అనేక మంది తయారవుతూ ఉన్నారు. ఎందుకు అంటే పరిచర్యలో వెళ్తూ ఉన్నప్పుడు సాతాను అహం మీద దెబ్బ కొట్టి అహంలో ఆ యొక్క ఈగోస్ని పెంచడానికి ప్రయత్నం చేస్తుంది. చూసారా, నీ వల్ల ఇంత జరిగిందని ఆ ఊరంతా కూడా వారిని దేవతల్లాగా చేస్తూ ఉన్నప్పుడు వారు నిలబడి పరిచర్య చేస్తారు. 18 నుంచి
పదిహేనవ వచనం నుండి పద్దెనిమిది వరకు చక్కని వాక్యాన్ని ఆ యొక్క సందేశాన్ని అపొస్తలుడైన పౌలు తెలియచేస్తాడు. పదిహేడవ వచనంలో చెప్తాడు, అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసంతో మీ హృదయములు నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. వారిలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమాయను. వారికి లేదని నువ్వు ఏం చెప్పినా దేవుడే అంటున్నారు, కానీ వీళ్ళు సువార్త చెప్పినప్పుడు వాళ్ళు అంగీకరించినట్టు ఉన్నారు. ఉన్నప్పుడు ఆ చూడండి, వెంటనే 19వ వచనం చూస్తే, అంతియొక నుండి ఈకోనియం నుండి యూదులు వచ్చి జనసమూహాలను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయానని అనుకొని పట్టణము వెలుపలకి ఇతన్ని ఈడ్చిరి. అరే, ఈ జనసమూహం ఇప్పుడే వాళ్ళని దేవతలు అన్నారు. ఇప్పుడేం చేశారండి? అంతియొక నుండి ఈకోనియం నుంచి వచ్చి వాళ్ళకు చెప్పగానే ఏం చేశారు? రాళ్లతో కొట్టి అతడు చనిపోయారని విడిచి వెళ్ళిపోయారు. ఈరోజు ఈ ప్రపంచంలో సువార్తను వెంటనే అంగీకరిస్తున్నారు, గ్రహిస్తున్నారు, కానీ ఆ సువార్త యొక్క మూలం, ఆ సువార్తను అర్థం చేసుకొని ఆ సువార్త మనుషుల్ని సమాజాన్ని ఎంత సమూలంగా మార్చివేస్తుందో అర్థం చేసుకున్నప్పుడు ఆ సువార్తకు వ్యతిరేకం అవుతున్నారు. భారతదేశంలో సువార్త ప్రకటించడం చాలా ఈజీ, సువార్తను స్వీకరించడం చాలా ఈజీ. ఎందుకంటే కోట్లాను కోట్ల దేవుళ్ళో ఈయన కూడా ఒక దేవుడు అని వారు గ్రహించగలుగుతారు. అయితే ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తున్న కొలది ఈ సువార్త ఏం చేస్తుంది అంటే, నిజమైన దేవుడు ఎవరో వారికి అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. ఈ సువార్త ఏం చేస్తుందంటే, ఆ స్పిరిచువల్ సర్జరీ, ఆత్మీయ సంబంధమైన ఆపరేషన్ వారి జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు వారు ఇంతవరకు కలిగి ఉన్న సాంప్రదాయాలు, ఇంతవరకు వారు కలిగి ఉన్న మూఢనమ్మకాలు, ఆ మూర్ఖంగా వారు ప్రవర్తిస్తున్న తీరునంతటిని కూడా ఈ వాక్యం ఎప్పుడైతే ఎలుగెత్తి చెప్పి అది తప్పు అని చెప్పడం ప్రారంభిస్తుందో అప్పుడు దీన్ని రిజెక్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరి బైబిల్ని హక్కును చేర్చుకుంటారండి ఇవ్వగానే, కానీ అది తమ జీవితాల్ని సమూలంగా మార్చి తమలో ఉన్న మూఢనమ్మకాలన్నిటినీ ఇది పాలద్రోలుతుంది అని తెలుసుకున్నప్పుడు వారి యొక్క స్పిరిచువల్ ఆపరేషన్ అది నొప్పి కలిగి అనేక మంది తమని ఈ వాక్యాన్ని బట్టి ద్వేషిస్తారని తెలుసుకున్నప్పుడు అనేక మంది ఈ వాక్యాన్ని విడిచిపెట్టే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ లుస్త్రాల అనుభవం అదే. అంతవరకు వాళ్ళ మాటలు విన్న ఈ యొక్క విశ్వాసులుగా మారబోతున్న వారు ఒక్కసారి ఆ ఐకోనియా అంతియొక నుండి వచ్చిన వారు మాట వినగానే రాళ్లతో కొట్టడానికి ప్రయత్నించారు. వారు పూజింపబడినను, వారిని రాళ్లతో కొట్టి చంపినను, వీరు ఏం చేశారండి చూడండి ఆ 20వ వచనంలో. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మర్నాడు బర్నబాతో కూడా దెర్బాకు బయలుదేరి వెళ్ళాను. అక్కడ వాళ్ళు అనేక మందికి సువార్త ప్రకటించారు. వాళ్ళను రాళ్లతో కొట్టి చచ్చిపోయాడని విడిచిపెట్టినా కూడా సువార్త ప్రకటించడము కొనసాగించారు. దర్బేకు వచ్చారు, దర్బేలో కూడా సువార్త ప్రకటించారు. అదే రీతిగా 21వ వచనంలో చూస్తే వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసి లుస్త్రా, ఈకోనియా, అంతియొకకు తిరిగి వచ్చారు. ఈ యొక్క మాట 21వ వచనంలో మనం చూస్తే ఎక్కడండి, అంతియొకలో తన్నారు, ఈకోనియాలో తన్నారు, లుస్త్రాలో కొట్టారు. మళ్ళీ ఇతను ఏం చేస్తున్నాడు? మళ్ళీ లుస్త్రాకి వెళ్ళాడు, మళ్ళీ ఈకోనియాకి వెళ్ళాడు, మళ్ళీ అంతియొకలో వెళ్ళాడు. క్రైస్తవ సువార్త, క్రైస్తవ పరిచర్య అంటే ఇట్స్ లైక్ ఎ బాక్సింగ్. ఏంటండి ఆ బాక్సింగ్లో ఇద్దరు ఉంటారు, బాగా దెబ్బలు కొడతా ఉంటారు, కొట్టగానే ఒక షాట్కి పైన పడిపోతూ ఉంటాడు. కానీ ఆ బాక్సర్ ఏం చేస్తాడండి, యూ విల్ నెవర్ గివ్ అప్. తన ముక్కులో నుంచి బ్లడ్ కారుతున్నా దాన్ని తుడుచుకొని మళ్ళా తాను నిలబడి తన ప్రత్యర్థిని ఒక్క దెబ్బైనా కొట్టకుండా పోతానా. ఈ సువార్త అనుభవంలో సంఘము అనేక మంది ఈ అనుభవంలోకి రాలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే అమ్మో మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, మమ్మల్ని అడ్డుపడతారు, మమ్మల్ని ఎవరు ఏం అడ్డుపెట్టరు, నీకు నువ్వుగానే అడ్డుగా నిలబడుతూ ఉన్నావు. ఇక్కడ పౌలు బర్నబా చూస్తే వాళ్ళు అన్ని అనుభవాలకుండా కూడా మరలా వెళ్ళి లుస్త్రాకు వెళ్ళారు. అక్కడే అతన్ని చచ్చిపోయాడని వదిలిపెట్టారు. ఆడవెళ్ళి శిష్యుల్ని
పరామర్శిస్తున్నాడు. అంత్యోకి వెళ్ళాడు, ఇకోనియాకి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశారండి? 22వ వచనంలో చూస్తే శిష్యుల మనసులను దృఢపరిచారు. విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపాలని వారిని హెచ్చరించారు. ఈ ఒక్క వచనం కూడా 2-3 మెసేజ్లు చెప్పడానికి అనుకూలమైనది. అయితే క్లుప్తంగా నేను ఈ వాక్యాన్ని చెప్తాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రదేవన్ బిడ్లారా, ఈ యొక్క శిష్యులు ఏం చేస్తున్నారో తెలుసా? వారి సువార్త పరిచర్యలో శిష్యుల మనసులు దృఢపరచబడాలి. మన విశ్వాస జీవితంలో మన మనసు ప్రభువునందు దృఢపరచబడాలి. నీ మనస్సు ప్రభువు వైపు ఎత్తిపట్టడం ప్రారంభించినప్పుడు ఆ మనస్సు నీ సన్నిధిలో నుండి లోకం ఏది కూడా నీ మనస్సును డిస్టర్బ్ చేయకుండా ప్రభువునందు నీ మనస్సును దృఢపరచుకోవాలి. అంతేకాదు, విశ్వాసమందు నిలకడగా ఉండాలని వారిని హెచ్చరిస్తున్నాడు. విశ్వాసమందు పడిపోయే అవకాశం ఉంది. అవిధేయుల వలె ఆ యొక్క అరణ్యములో దేవుని యందు విశ్వాసము లేకుండా అరణ్యములో చనిపోయిన వారి వలె కాకుండా విశ్వాసమందు నిలకడగా ఉండుడని ఎబ్రీలకు రాసిన పత్రికలో ఆ యొక్క ఎబ్రీ రచయిత చెప్తున్నట్టుగా మీరు విశ్వాసంలో నిలకడగా ఉండాలని హెచ్చరిస్తున్నాడు. అదే రాకుండా ఇంకొక విషయాన్ని కూడా, చక్కని విషయాన్ని చెప్తున్నాడు. శ్రమల అనుభవాన్ని గురించి తెలియచేస్తున్నాడు. ఏంటండి? శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. వీళ్ళు ఎవరు? అనుభవపూర్వకంలో తమ సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నారు. అయ్యా, అంత్యోకలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఇకోనియాలో ఇబ్బంది పెట్టారు, లుస్త్రాలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఈ సువార్త మనకు అవసరమా అని ఆ శిష్యులు అడిగి ఉండవచ్చు. వాళ్ళకి చెప్పిన మాట, శ్రమలను అనుభవించి మనము పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. ఈరోజు ప్రభువును బట్టి నిన్ను రిజెక్ట్ చేసిన, ప్రభు యొక్క విశ్వాసమందు నీవు చేసుకున్న అనేకమైన విషయాల్లో నీవు రిజెక్ట్ చేయబడి, నీవు విడిపించబడి, అనేక మంది చేత అవమాన పొందుతూ క్రీస్తు వలన నువ్వు శ్రమ పడితే నువ్వు ధన్యుడవు. ఎందుకంటే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించే అర్హతను దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. మన సొంత స్వయకృత అపరాధాలను బట్టి శ్రమ, పాపాన్ని బట్టి కీడు, పాపాలను చేసి తప్పుడు నిర్ణయాల వల్ల నేను ఆ జీవితాల్ని చెడగొట్టుకొని ప్రభువా ఎందుకు ఇట్లు చేసావంటే అది కాదండి శ్రమ. ఏటి విషయం శ్రమ? దైవ చిత్తానుసారమైన జీవితాన్ని జీవిస్తూ వాక్యానుసారంగా నీ జీవితంలో ప్రభు కొరకు నిలబడి ప్రభు విషయమై నువ్వు శ్రమ పడగా అది నిన్ను పరలోకాన్ని వారసుడిగా చేస్తుంది. కొంతకాలము శ్రమ మాత్రమే అనుభవించి పరలోక రాజ్యంలో మనము సంతోషాన్ని అనుభవించబోతున్నామని ఇక్కడ ఆ యొక్క పౌలు చెప్తూ ఉన్నాడు. ఇదే దర్భే అనుభవం నుండి వాళ్ళు 23వ వచనంలో సంఘాలని స్థిరపరుస్తూ ఉన్నాడు. సంఘాలని కట్టడం ఒకటే కాదండి, సువార్త ప్రకటించడం వరకే కాదు. 23వ వచనంలో చూస్తే ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించారు. సువార్త ప్రకటిస్తూ వెళ్ళడం కాదు, మన సంఘంగా కూడా స్థిరపడాలి. ఒక పద్ధతి, ఇదిగో మీ అందరి మధ్యలో ఒకటి నేను అధిపతిగా ఉంచుతున్నాను, ఏ స్పిరిచువల్ హెడ్ మీ మధ్యలో ఉంచుతున్నాను. అది తమాషగా ఉంచడం లేదు, ఉపవాసం చేసి ప్రార్థన చేసి మీ మధ్య ప్రభువుకు అతన్ని అప్పగిస్తున్నాను, ప్రభువుకు అప్పగించిన వాడు మీకు పరిచర్య చేస్తాడు అంటూ వారిని అప్పగించి 24-25 మరల అనేక గ్రామాల్లో సువార్త ప్రకటిస్తూ వాళ్ళను పంపించిన ఆ యొక్క అంత్యోకు తిరిగి వస్తారు. ఆ యొక్క 24వ వచనం నుండి మనం చూస్తే వాళ్ళు వెళ్ళి 26వ వచనంలో అక్కడి నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంత్యోకు తిరిగి వచ్చిరి. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడే ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారా తెరిచిన సంగతి వివరించిరి. పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిపిరి. ఇక్కడ ఫస్ట్ మిషనరీ కాన్సర్ట్ జరుగుతుంది, ఫస్ట్ మిషనరీ యొక్క మీటింగ్ జరుగుతుంది. ఫస్ట్ మిషనరీ ఆ యొక్క మీటింగ్లో వీళ్ళిద్దరు బర్నబా పౌలు ఈ అంత్యోకు ద్వారా పంపించబడ్డారు. వీళ్ళు వచ్చి మళ్ళీ చెప్తున్నారు, అయ్యా మేము దేవుని పరిచర్యకు వెళ్ళినప్పుడు అనేక ద్వారాలు తెరవబడ్డాయి, అనేక సూచక్రియలు చేయబడ్డాయి, అనేకమైన అన్యులు దేవుని వాక్యాన్ని వినడానికి
ముందుకు వచ్చారు, మాకు కొంచెం కలిగిన దాంట్లో మేము ఎంతో చేశామని వారు చెప్పినప్పుడు వాళ్ళందరూ సంతోషించారు. ఈరోజు ఇదే మీటింగ్లో ప్రభువు నిలబడి నిన్ను నన్ను ఒక మాట అడుగుతాడేమో, ఏ నీ క్రైస్తవ జీవితంలో నువ్వు ఏం చేశావు? ఈ యొక్క అపోస్తలైన పౌలు బర్నబా, దే హ్యావ్ డన్ సో మచ్ విత్ సో లిటిల్ వైల్ వి హ్యావ్ done so little with so much. వాళ్ళు కొంతట్లోనే వాళ్ళకున్న ప్రయాణాలు, అప్పుడున్న రాకపోకలు, ఓడల్లో నడిచి వెళ్ళాలి, వాళ్ళకేమీ లేవు. ఏమీ లేనప్పుడే వాళ్ళు నిలబడి అంత్యవకనంతా కూర్చి మేము ఇంత చేసాం, ఇంతమందిని రక్షించామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. మనకైతే ప్రభు అన్నీ ఇచ్చాడు. వీ హ్యావ్ కమ్యూనికేషన్స్, వీ హ్యావ్ మొబైల్స్, ఎవరు ప్రతి ఒక్కరికి మొబైల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి బండ్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కార్లు, అనేక మంది కార్లు కలిగిన వాళ్ళు ఉన్నారు, అనేక మంది చదివిన వారు ఉన్నారు, అనేక మంది పాటలు పాడగలిగిన వారు ఉన్నారు, అనేక మంది వాక్యాలు చెప్పగలిగిన వారు ఉన్నారు, అనేక మంది పోరాటం చేయగలిగిన ధైర్యవంతులు ఉన్నారు, అనేక మంది ముందు నిలబడి ఈ సంఘంలో నిలబడి ఫైట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఫైట్ చేసే నీవు బయట సిగ్గుపడకుండా క్రీస్తు కొరకు నిలబడి సాక్షిగా ఎందుకు నిలబడలేకపోతున్నావు? నువ్వు ఎందుకు ఆయన కొరకు సువార్త ప్రకటించలేకపోతున్నావు? ఇన్ని పరిస్థితుల్ని ఈరోజు నీకు నీవుగా దేవుడు ఎంతో గొప్ప శాలరీస్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో ఆయన అన్నీ మనం అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా ఎక్కువ ఇచ్చి నిన్ను నన్ను దీవిస్తూ ఉన్నప్పుడు ఇన్ని ఇచ్చిన దేవునికి నువ్వు ఏం చేస్తూ ఉన్నావు? ఆ పౌలు బర్నబాకి కొంచెమే ఉంది, వారి ప్రయాణాలు చాలా బహుదూరం వెళ్ళాలి, నడిచి వెళ్ళాలి. ఆ కాలంలో అన్ని శ్రమల మధ్యలో మేము ఇంత చేశామని చెప్తూ ఉన్నారు. ప్రభు ఇంత గొప్ప కార్యాలు మా జీవితాల్లో చేశాడన్నప్పుడు ఇక్కడ చేరిన మనం, ఈ సంఘం ఎంత చేస్తూ ఉన్నాం? అనేక పరిస్థితులు దేవుడు ఇస్తున్నాడు మనకు. నాకు ఇంకా చాలామంది జనాలు కావాలి, ఇంకా ఈ యొక్క సువార్త పరిచర్యను కొనసాగడానికి ఒక సంఘంగా అనేకమైన అద్భుతాలు, కార్యాలు, దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని యొక్క చిత్తం ఈ ప్రాంతంలో జరగడానికి అనేక మంది మీ యొక్క ఆ యొక్క భయాన్ని, ఆ యొక్క అవమానాల్ని, మీ యొక్క పాత గతాన్ని అన్నిటినీ విడిచిపెట్టి నేను ప్రభు కొరకు చేస్తాను అని వచ్చే వాళ్ళ కొరకు మేమందరం ఎదురు చూస్తూ ఉన్నాం. ఎన్నో పరిస్థితులు, గత 3 ఇయర్స్ I never have any medical camp. 24th day we have medical camp. Chala medicines avasaram, chala mandi doctors avasaram, chala mandi nurses avasaram, teachers ni swarthaku upayogistunnam. మీకు అప్పుడప్పుడు నెలకొకసారో, 3 నెలలకొకసారో మెడికల్ ఫీల్డ్ ఉన్న వాళ్ళని ఆ మెడికల్ మినిస్ట్రీకి ఉపయోగించాలని ఆశపడుతూ ఉన్నాం. ఇంకా యవనస్తుల్ని అనేకమైన కార్యక్రమాలకు ఉపయోగించాలని ఆశపడుతున్నాం. ఒక సంఘం ఇక్కడ ఉన్నప్పుడు సంఘానికి దేవుడు ఇన్ని స్పెషలిటీస్, ఇన్ని అవైలబిలిటీస్, ఇన్ని ఆపర్చునిటీస్ దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనము గంప కింద పెట్టిన దీపంలాగా ఉంటూ ఉన్నాం. ఈ సంఘము ఇట మూసుకొని ఉండాల్సిన సంఘం కాదండి, ఇది దీపస్తంభం మీద పెట్టవలసిన సంఘం. దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల్ని వాడాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలని తన సువార్తను ప్రకటించడానికి ఆశపడుతూ ఉన్నాడు. నీవు ప్రకటించలేక బిజీగా ఉన్నావేమో, ప్రకటించే వారికి నీవు ముందుకు రా. నువ్వు ఇవ్వగలిగిన శక్తి, నువ్వు ఇవ్వగలిగిన దాతృత్వం, నువ్వు ఇవ్వగలిగిన డబ్బు, నువ్వు ఇవ్వగలిగిన రీసోర్స్ని ప్రభు పరిచర్యకి ఇద్దాం. అందరం కలిసికట్టుగా ఈ యొక్క సువార్తను ప్రకటించి ఆయన రాకడలో వచ్చినప్పుడు మనమందరం కూడా వీళ్ళలాగా నిలబడతాం, సంఘాలన్నీ కూడా ఒక దగ్గరికి చేర్చబడతాయి. ఆ ప్రభు ఆ యొక్క న్యాయపీఠం మీద కూర్చుంటాడు. బలా నమ్మకమైన దాసురాలా, నీవు నా ప్రియమైన వధువు అని మన ఆలయంతో ఆయన చెప్పగలగాలి. ఎన్నో రీసోర్స్ ఆయన సంఘాన్ని గురించి, టీబీఎస్ గురించి నేను ఆలోచిస్తున్నప్పుడల్లా మన చర్చికి ఉన్న ఆపర్చునిటీస్, మన సంఘానికి ఉన్న ఆ యొక్క శ్రేష్టమైన ఈవులు, శ్రేష్టమైన చరిత్ర, శ్రేష్టమైన తలాంతులు ఈ లోకంలో చాలా సంఘాలకు లేవు. మనం ఇంకా ఎన్నో చేయాల్సిన వరమై ఉంటున్నాం. ఒకసారి అందరం లేచి నిలబడి మరలా అదొక పాట, 521 పాట ఒకసారి పాడుకుంటూ మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. నిజంగా నేను సాతాను అమ్ములన్నింటినీ జయించగలుగుతున్నానా? సాతాను అమ్ములన్నింటినీ జయించి ప్రభు కొరకు నేను పరిచర్యలో ముందుకు వెళ్ళగలుగుతున్నానా? యేసుతో టీవీగా నేను వెళ్ళగలుగుచున్నానా? అడ్డుగా వచ్చే నా మనస్సును, అడ్డుగా వచ్చే నా యొక్క డౌట్స్ను, అవమానాల్ని, ఆ యొక్క అనుమానాల్ని జయించి
ప్రభువుతో నేను టీవీగా వెళ్ళగలుగుచున్నానా ఒకసారి మనం పరీక్ష చేసుకుంటూ అందరికి వచ్చిన పాట కనుక పాడు వార్త కలిసి మనం కూడా అందరము పాడే వార్త కలిసి మనం కూడా అందరం కలిసి పాట పాడుకుందాం. యేసుతో టీవీగాను పోదమ్మా అడ్డుగా లోకమంతా ఏకమై యేసునాథు గొల్వను సాధనం ఎవరమ్మా? అయ్యా సాధనం ఎవరు? నీవు నేనే కదా. నిజంగా అటువంటి చక్కని సాధనంగా ఈ లోకంలో వాడబడుతున్నావా? దేవుడు నీ జీవితంలో ఇచ్చిన రీసోర్స్, చక్కని కుటుంబం, చక్కని ఉద్యోగం, చక్కని ప్రొఫెషనల్గా అనేక విషయాల్లో నువ్వు ఎదుగుతూ దేవుడు నిన్ను బలపరుస్తూ
నీ జీవితంలో అన్ని కార్యాలు దేవుడు చేస్తున్నప్పుడు, ఇన్ని కార్యాలు చేస్తున్న దేవుణ్ణి ఎదిరి, ఈ లోకాన్ని ఎదిరించి వచ్చే శోధనలన్నింటిని తట్టుకొని, నీలో ఉన్న అనుమానం, నేను పనికొస్తానా రాననుకుంటున్నావేమో, నేను సువార్తకు పనికొస్తానో రానని నువ్వు అనుకుంటున్నావేమో, ప్రియ దేవుని బిడ్డ, ఎటువంటి వారినైనా ఆయన తన సాధనంగా మార్చుకోగలుగుతాడు. చదువు రాని వారినైనా, చేపలు పట్టేవారైనా, ఆ జాలర్లను ప్రభువు పిలుచుకొని రాజుల ముందు నిలబెట్టినప్పుడు, ఎంతో జ్ఞానము, చదువు, ఉద్యోగాలు కలిగిన మనము, ఎంతో సంపాదిస్తున్న మనల్ని దేవుడు ఎందుకు వాడుకోడు? ఈ ఆరాధనలో యువతి యువకులు చాలామంది ఉన్నారు. అయ్యా, ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాం. ఆ ఉద్యోగం చేయాలి, ఈ ఉద్యోగం చేయాలి, ఆ ఇంజనీరింగ్ అవ్వాలి, ఈ ఇంజనీరింగ్ అవ్వాలి, ఇదిగో సువార్తను ప్రకటించాలని, యేసుతో చేరడానికి ఎప్పుడైనా ఒక చిన్న ఆప్షన్ నీకు మిగిలి ఉందని ఎప్పుడైనా గుర్తిస్తున్నావా? ఆయన నమ్ముకొని ఆయన సువార్తను ప్రకటించేవారిని ఆయన ఎప్పుడు తోకగా ఉంచడం, తలగానే ఉంచుతాడు. ఆ రాజు ఆజ్ఞను మదిలో నిలుపుకొని, ఆజ్ఞ ఏంటో తెలుసా? సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమనేది ఆయన ఆజ్ఞ. ప్రభు చెంతకు మనం రాగలిగితే ధైర్యంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. మనం ఏమై ఉన్నామో ఆయన కృప అయితే, ఆ కృపలో ఈ కృపా వాక్యాన్ని ఈ లోకంలో ప్రకటించాల్సిన సాధనం నీవు నేనే అన్న విషయాన్ని తెలుసుకొని ముందుకు కొనసాగడానికి ప్రభువుని శక్తిని అడుగుదాం. కృపా సత్య సంపూర్ణుడ అయ్యా, ఎంతో కాలము నుండి మేము నీ వాక్యాన్ని వింటూ ఉన్నాం నాయన, నీ సన్నిధి ద్వారా మేము ఆశీర్వదించబడుతూ ఉన్నాం నాయన, నీ ఆలయం మేళ్ళ చేత మా హృదయాలు తృప్తిపరచబడుతూ ఉన్నాయి నాయన. మేమైతే ఈ యేసుక్రీస్తు అనే ఓడలో ప్రవేశించి రాబో ఉగ్రత నుండి తప్పించుకోగలుగుతున్నాం అయ్యా. మా బంధువులు, మా రక్త సంబంధులు, మా తోటి పనివారు, మా సమాజంలో ఇరుగు పొరుగు వారు అనేక మంది రాబో భయంకరమైన ఉగ్రతకు లోనవ్వబోతుండగా, అయ్యా నీలో ఉన్న మేము ఒక సాధనంగా అనేక మందిని సంపాదించగలిగిన కృపను మాకు దయచేయబోతున్నందుకు నీకు వేలాది స్తుతులు నాయన. అయ్యా, అనేక మంది యవన బిడ్డల్ని లేపండి తండ్రి, నీ పరిచర్యకు బిడ్డలను నిలబెట్టుకోండి నాయన. అనేక ఆత్మల్ని మేము సంపాదించుకొని అయ్యా మా సరిహద్దులను నాయన విశాలపరుచుకొని నీ రాకడలో ఎత్తబడగలిగిన సజీవమైన సంఘంగా ఎత్తబడి మేము సంపాదించిన ఆత్మలను నీ సన్నిధిలో నాయన బహుమానంగా చూపగలిగిన కృపను మా సంఘానికి మీరు దయచేస్తారని నమ్ముచ్చు ఈ కొద్ది విన్నపములు యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆంధ్రకేశ కీర్తన నుండి 573వ పాట పాడుతూ ఉండగా పరిచారకులు వచ్చి కానుకలు స్వీకరిస్తారు. ఆంధ్రకేశ కీర్తన నుండి 573వ పాట పాడుతూ ఉండగా పరిచారకులు వచ్చి కానుకలు స్వీకరిస్తారు. దాతృత్వమును కలిగి పెరుగుదామా, ధనము ధాత్రి దేవుని దాంచు, దాతృత్వమును కలిగి పెరుగుదామా, ధనము ధాత్రి దేవుని దాంచు, పెరుగుదామా శక్తి కొలది కాంకర పెరుగు రామా.
సేవకు సొమ్ము సమకూర్చామ క్రీస్తు సంధాయ కరాలన్నీ తీర్చుదామ తాతృత్వమును కలిగి తెరుగుదామ ధనము తాత్రి దేవుని దంచు మెరుగుదామ ప్రతి ఆదివారమిది మదీను ప్రతి సంఘస్థుడు చేయ భోరితమాతృత్వమును కలిగి తెరుగుదామ ధనము ధాతి దేవుని రంచు తెరుగుదామ విధి దళచి దుర్బలుల శ్రీమతి పి రమణమ్మ 216 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చింది. ఆవిడ హైందవురాలు. తన కుమార్తె యొక్క ఉంగరం పోయినప్పుడు ఆలయంలోనికి వచ్చి దండం పెట్టుకొని ప్రార్థించినప్పుడు ఆ ఉంగరం దొరికిందని ఆవిడ ఈ కృతజ్ఞత కానుక ఇచ్చి ఉన్నారు. అదే రీతిగా తనకు ఒక దెబ్బ తగిలింది, దాని కొరకు ప్రార్థన చేయమన్నారు. శ్రీమతి రమణమ్మ గారి కొరకు ప్రార్థించాల్సిందిగా కోరుచున్నాం. డిఎన్ ప్రసన్నరాజ్ అండ్ ఫ్యామిలీ, కృతజ్ఞత కానుక. నా కుమార్తె 8వ పుట్టినరోజు సందర్భంగా 100 రూపాయలను కృతజ్ఞత కానుక ఇస్తున్నారు. ఎం ప్రసాద్ కృతజ్ఞత కానుక 500 రూపాయలు ఇచ్చున్నారు. గొడెమడుగుల రవి జ్ఞాపకార్థం కృతజ్ఞత కానుక 120 రూపాయలు ఇచ్చున్నారు. బి జాన్ అభిషేక్ స్టేట్ లెవెల్లో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ను ఈ గాట్ సెకండ్ ప్లేస్ ఇన్ స్టేట్ లెవెల్ సైన్స్ ఎక్స్పోజిషన్లో బట్టి బి జాన్ అభిషేక్ కృతజ్ఞత కానుక 500 రూపాయలు ఇచ్చి ఉన్నారు. తంగిరాల కృష్ణపాల్ గారు కృతజ్ఞత కానుక 500 రూపాయలు ఇచ్చున్నారు. దువ్వూరి జయమ్మ గారు కృతజ్ఞత కానుక 200 రూపాయలు ఇచ్చున్నారు. కొనిగపోగు రమేష్ గారు దశంభాగము 1000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. జి వెంకటేశ్వరరావు గారు కృతజ్ఞత కానుక 100 రూపాయలు ఇచ్చున్నారు. యాడమ్ అండ్ ఫ్యామిలీ వారు కృతజ్ఞత కానుక 1000 రూపాయలు ఇచ్చున్నారు. కుందుర్తి హరిగోపాల్ గారి కుటుంబము డిసెంబర్కును జనవరికును 2 నెలలకు కలిపి ఆలయ కట్టుబడి కొరకు 2000 రూపాయలు ఇచ్చున్నారు. దారానోక్ గారు ఆలయ కట్టుబడి కొరకు 1000 రూపాయలు ఇచ్చున్నారు. కొల్లం రవీంద్ర కుమార్ గారు ఆలయ కట్టుబడి కొరకు 1000 రూపాయలు ఇచ్చున్నారు. కె సత్యవతి గారు ఆలయ కట్టుబడి కొరకు 2000 రూపాయలు కానుక ఇచ్చున్నారు. బొంత
సునీత ప్రవీణ్ దాస్ ఆలయ కట్టుబడి కొరకు 1000 రూపాయలు ఇచ్చున్నారు. రాజకుమారి గారు నెల చంద 500 రూపాయలు చర్చి కట్టుబట్టుకు, రెండో ఇన్స్టాల్మెంట్ 1000 రూపాయలు. జోయల్ మొదటి జీతం చర్చి కట్టుబడుకు మొదటి ఇన్స్టాల్మెంట్ 1000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. పొనుగోటి సంపత్ విజయ్ కుమార్ గారు ఆలయ కట్టుబడి కొరకు 3000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. పేరు రాయలేదు, 1000 రూపాయలు ఆలయ కట్టుబడికి ఇచ్చి ఉన్నారు. చర్చ నిర్మాణం కొరకు 5000 రూపాయలు వంగేపురం డేవిడ్ రాజ్ అండ్ ఫ్యామిలీ వారు ఆలయ కట్టుబడి కొరకు ఇచ్చి ఉన్నారు. అదే రీతిగా టీవీ పరిచయ కొరకు 100 రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు. దేవుడిచ్చిన కానుకలను దేవుడు దీవించి ఆస్వాదించు కాక. ఇవ్వన కానుకల కొరకు సంఘ చైర్మన్ గారు అందులో జయరాజ్ గారు ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాం. సృష్టికర్త అయిన మా ప్రేమ దయగల తండ్రి, మీ పాదముల సన్నిధికి వస్తున్నాం ప్రభా. మమ్మల్ని దీవించి ఆశీర్వాద విధానం బట్టి మీ పాదములకు వందనాలు నాయన. ఇదిగో నాయన, ఈరోజు సంఘము సంఘ ఆరాధన మర్యాద పూర్వకంగాను భక్తిగాను చేసిన విధానాన్ని బట్టి మీ పాదములకు వందనాలు నాయన. చెప్పబడిన వాక్యము వాక్య పరిచర్లో మా పాత్ర ఎంత అన్నది నీ గూఢమైన అర్థాలతోటి చెప్పిన సంఘ కాపర్ని దీవించమని ప్రార్థన ద్వారా అడుగుతున్నాం ప్రభా. ఇలాగా అనేక మర్మములు బోధించు బైబిల్లోని విషయాలు తెలియజేస్తున్నందు మీ పాదములు కొందనాలు ఆయన. ఇదిగో చేరిన ప్రతి బిడ్డ తన దక్షిణ హస్తముతోటి ఇచ్చిన ఈ కానుకలను దీవించమని ప్రార్థన ద్వారా అడుగుతున్నాం ప్రభా. వారి మనసుల్లో ఎలాంటి ప్రేరేపణ వల్ల ఈ కానుకలు ఇచ్చారో మీకు బహువాటంగా తెలుసు నాయన. ఈ కానుకలను 100 దంతలు 60 దంతలుగా దీవిస్తూ ప్రతి రూపాయిని కూడా ఈ ఆలయముకు ఆలయంలో ఖర్చుకు ఆలయంలో జరుగుతున్న ప్రతి కార్యములు రూపాయి వాడుబడినట్టు చేయమని ప్రార్థన ద్వారా ప్రతిమలాడి వేడుస్తున్నాం ప్రభా. అనేక మంది బిడ్డలు ఈ సంఘంలోకి వచ్చి సంఘానికి సంఘ బాగోగులు సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యములు అభివృద్ధి పరచటకు తమ్ములు గుప్పిలు విప్పిస్తున్న ఈ కానుకలను ఆశీర్వదించమని చేయని ప్రతి బిడ్డని ఆశీర్వదిస్తూ కాపాడగలందులకు ప్రభువైన క్రీస్తు పేట వేడుకుంటున్నావు తండ్రి, ఆమేన్. ఈ సమయంలో సంఘ ప్రకటనలు విందాం. శ్రీ డి అజ్రా గారు సంఘ సెక్రటరీ గారు వచ్చి సంఘ ప్రకటనలు తెలియచేయాల్సిందిగా కోరుచున్నాం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాలయంలో కూడి వచ్చిన మీ ఎల్లరకు ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. మన సంఘ ప్రకటనలు విన్నామండి. ప్రతి ఆదివారము మన దైవారాధన 11:30 ఉంటుందని తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఆదివారం ఈరోజు సాయంత్రము 7:30 మన దేవాలయంలో ఆరాధన జరుగుతుంది. ఈరోజు 3వ ఆదివారం కనుక సంఘ కాపరి గారు వాక్యోపదేశం ఇస్తారు. ప్రభు సంస్కారం కూడా ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. అదే రీతిగా మన సంఘములో 8:30 నుంచి 10:00 వరకు సండే స్కూల్ ఆదివారం పూట జరుగుతుంది. ఆదివారము ఆరాధన అంతరము యువజనుల కూడిక జరుగుతుంది. దయచేసి యవనస్తులందరూ పాల్గొని దైవాశిస్సులు పొందాలని ఆశిస్తున్నాను. ప్రతి సోమవారం సాయంత్రం 5:00 మనకు విలేజ్ గాస్పల్ ఉంటుందని తెలియజేస్తున్నాను. అది ఆమదాలతిన్నే రాముడు పల్లెపాళెం మరియు బైనేటివారి పాళెంలో ఈ సువార్త పరిచయం జరుగుతుంది. కనుక ఎక్కువ మంది రావడానికి ప్రయత్నించాలని ఆశిస్తున్నాను. అదే రీతిగా శుక్రవారం మధ్యాహ్నం 12:00 నుండి మన సంఘ స్త్రీల సమాజం వారు ఉపవాస ప్రార్థనలు నడిపిస్తారు. స్త్రీలందరూ పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను. అదే రీతిగా 20వ తారీఖు ఈ నెల గురువారం నాడు మనకి కాటేజ్ ప్రేయర్ కావలి దేవదానం గారి గృహంలో ఉంటుందని తెలియజేస్తున్నాను. వారి యొక్క గృహము కచ్చేరమేటలో ఉంటుందని తెలియజేస్తున్నాను. మన ముఖ్యంగా మన సంఘములో ఉన్నటువంటి బలహీనులు ఇప్పుడే అందిన వార్త ప్రకాశ్రావు మర్లపాటి ప్రకాశ్రావు గారు జ్వరముతో బలహీనంగా ఉన్నారు. కనుక ఆయన కొరకు మీరు సంఘమంతా ప్రార్థించాలని మనం చేస్తున్నాను. అదే రీతిగా వంగేపురపు విక్టోరియమ్మ గారు ఆమె కూడా చాలా బలహీన స్థితిలో ఉంది.
आमकर मरी अदे रीति मेरम गारू संगम प्रार्थ्चाल मन चुना मरी इपड़ संगम को मैं संघ स्त्री मन आलय प्रांगण नाटिक वेशारु आनाटिककु बहुमतलु संघम वारु इव्वदल्चुकुन्नारु बहुमतलु मन संघ कापरिचेतुल मीदुगा वारु वच्चि तीसुकोनि पोवाल्सिनदिगा मनं चेस्तुन्नाम नेनु वारि यॊक्क पेर्लु पिलुस्तुंटानु दयचेसि वच्चि संघ कापरि द्वारा आ बहुमानालु तीसुकोनि वेळ्ळाल्सिनदिगा कोरुतुन्नाम ఈ డ్రామాకు డైరెక్టర్ గా ఎం దానమ్మ గారు ఉన్నారు వారు వచ్చి వారి ప్రైస్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను వారు లేని పక్షంలో వారి తరపున ఎవరైనా వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు అదే రీతిగా టి విజయరత్నమ్మ ఆమె వైస్ ప్రెసిడెంట్ గారు ఆమె కూడా ఈ డ్రామాకు డైరెక్టర్ కి సహకరించి ఈ డ్రామాని సక్సెస్ చేసినందుకు ఆమె కూడా ప్రైజ్ ఇస్తున్నారు దయతో వారు కూడా వచ్చి ప్రైస్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అదే రీతిగా డి దీనా పరంజ్యోతి డి దీనా పరంజ్యోతి గారు వారు లేని పక్షంలో ఎవరైనా వచ్చి తీసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాను అదే రీతిగా ఎన్ దీనా ప్రసాద్ ఎన్ దీనా ప్రసాద్ వారు లేని పక్షమున మరి ఒకరు వచ్చి తీసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాను అదే రీతిగా ఎం సురేఖ ఎం సురేఖ వారి బదులు ఎవరైనా రావాల్సిందిగా కోరుతున్నాను అదే రీతిగా ఎం హేమమాలిని ఎం హేమమాలిని అదే రీతిగా ఎం హేమలత ఎం హేమలత ఎన్ శ్యామలమ్మ ఎన్ శ్యామలమ్మ నెక్స్ట్ ఓ సత్యవతి ఓ సత్యవతి నెక్స్ట్ డి రమ డి రమ డి రమ వారు లేని పక్షంలో వై సామ్రాజ్యం వై సామ్రాజ్యం ఇస్తున్నాను నెక్స్ట్ కే విజయారాణి రమ విజయరాణి సారీ కే కదండి పి పి కెజయరాణి పి కెజయరాణి నెక్స్ట్ పి ప్రశాంతి ఎం విశ్రాంతమ్మ ఎం విశ్రాంతమ్మ ఆర్ ప్రభావతి ఆర్ ప్రభావతి డి సునీత డి సునీత జి సునీత తర్వాత నెక్స్ట్ పి నిర్మలమ్మ పి నిర్మలమ్మ నెక్స్ట్ డి మరియమ్మ ఎం తేజస్విని ఎం తేజస్విని నెక్స్ట్ పి జయమ్మ పి జయమ్మ సరోజిని పేర్లు పిలిచిన వాళ్ళు ఎవరో ఒకరు మిస్ అయ్యున్నారు అది ఎక్స్ట్రా ఉన్నమాట అందరూ
ఈ ప్రదేశాన్ని తీసుకుని ఉంటారు. ఈ స్త్రీల సమాజం వారికి సంఘము తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వారు సంఘము కూరిన వెంటనే వారు అంతకుముందు క్రిస్మస్ ప్రాజెక్ట్ అప్పుడు బయట విలేజ్లో ఈ డ్రామా వేశారు, అక్కడ మంచి పేరు సంపాదించుకున్నారు. అందువల్ల మేము సంఘం తరపున మీరు బయట ఎక్కడో వేశారు బాగానే ఉంది, అక్కడ ఎవరో చూశారు, సంఘానికి తెలియదు కదా, దయచేసి మీరు సంఘములు కూడా ఒకసారి ఆ ప్రదర్శనలు ఇస్తే సంఘమంతా చూసి ఆనందిస్తుందని చెప్పిన తర్వాత వారు ఈ నాటకని చక్కగా వేశారు, అందరినీ ఉత్తేజపరిచినారు. కాబట్టి సంఘ స్త్రీల సమాజానికి సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రకటనలో ఇద్దరితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. సమలందరం లేచిన పడదాం. కర్త మమ్మ దీవించిన పాటించినట్లయితే ప్రార్థన పల్లకు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కుడిక ముగించుకుందాం. ఉదయం బిడ్డలారా, 24వ సాయంత్రం బైనేటి వారి పాలెంలో 4 నుంచి 6 గంటల వరకు మెడికల్ క్యాంపు నిర్వర్తించబడుతుంది. నర్స్ డాక్టర్స్ నర్సెస్ స్టాఫ్ ఆ యొక్క మెడికల్ క్యాంప్కి వాలంటీర్గా రావాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. అదే రీతిగా మెడిసిన్స్ స్పాన్సర్ చేసే వాళ్ళు ఆ యొక్క మనం వెళ్తున్న సువార్త పరిచయకు వెళ్తున్న గ్రామాల్లో ఈ నెల, వచ్చే నెల, అవతల నెల 3 నెలలు కూడా 2 రోజులు సువార్త సభలు జరుగుతాయి. ఆయా గ్రామాల్లో యవనస్తులు అందరం కలిసి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించబోతున్నాం. కనుక ఆ సువార్త సభల కొరకు ప్రార్థించండి. మెడికల్ క్యాంప్కు మేము మా తరపున ఈ మెడిసిన్స్ ఇస్తాము అని ఎవరైనా స్పాన్సర్ చేయగలిగితే దయచేసి ఆ మెడిసిన్ స్పాన్సర్ చేయాల్సిన కోరుచున్నాం. సంఘంలో ఉన్న డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ వారు కూడా మెడికల్ క్యాంప్లో పాల్గొని ప్రభు దీవెనలు పొందాల్సిందిగా మిమ్మల్ని కోరుచున్నాం. కర్త మమ్ము పాట పాడుకుందాం. కర్త మమ్ము దీవించి క్షేమమిచ్చి పంపుము జీవహర వాసానికి మమ్మును పోషించుము ఇహ నిన్ను వేడుకొని పరమందు జేరిక స్తోత్రము చెల్లింతుము. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ పరలోకపు తండ్రి, ఇదిగో నాయన ఈ పాద సన్నిధిలో ఈ రీతిగా ఈ ప్రభు దినాన చేరి నాయన ప్రార్థించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వేలాది స్తుతులు నాయన. అయా నీ సన్నిధిన నాయన మోకరించిన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఏ బాధ, ఏ కష్టము, ఏ ఇబ్బందితో నాయన బిడ్డలు నీ సన్నిధికి వచ్చినారో మీకు తెలుసు నాయన. అయా ప్రతి వారు వెళుతున్న ప్రతి మార్గంలోనైనా బిడ్డలకు వస్తున్న ప్రతి అడ్డంకుల్ని నాయన మీరే తొలగించి నాయన వారు చేరవలసిన ఆ గమ్యస్థానంలో బిడ్డలు చేరి నాయన నేను మహిమపరిచే కృపను బిడ్డలకు దయచేయండి. అయ్యా చిన్న బిడ్డలకు కూడా, ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్న బిడ్డలు కూడా మోకరించి ఉన్నారు నాయన. వారికి చక్కని జ్ఞానమును జ్ఞాపకశక్తిని బిడ్డలకు దయచేయండి నా తండ్రి. ఇదిగో నాయన కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయిన వారు, పెళ్ళిళ్ళు కావాల్సిన వారు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు నాయన అయ్యా నీ పాద సన్నిధిలో మోకరించి నిలబడి ప్రార్థిస్తున్నారు నాయన. నాయన వారందరినీ జ్ఞాపకం చేసుకొని నాయన మా కుటుంబాలన్నింటినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. కన్నీటిని చూడగలిగిన దేవుడు నాయన, ఆ కన్నీటినన్నింటినీ దూరం చేసి నా ప్రభు సన్నిధిలో నేను ప్రార్థించగా ఈ అద్భుతాన్ని నేను చూడగలిగానని నాయన. అయ్యా నీ బిడ్డలు నాయన సాక్షులుగా నిలబడే కృపను మీరు దయచేయండి నాయన. అయ్యా కలత చెందిన హృదయాలను నాయన, గాయపడిన హృదయాలను బలపరచండి నాయన. అదే రీతిగా నాయన ఈ యొక్క ఆలయంలో ప్రవేశించిన ప్రతి కుటుంబాన్ని బట్టి ఆ కుటుంబానికి కావాల్సిన అవసరాలను మీరు తీర్చండి నాయన. ఆయా బలహీనల కొరకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంగే కొరకు విక్టోరమ్మ గారు నాయన, ఆయా పడకలో ఉంటున్నారో ఆమెను బలపరచండి నాయన, మంచి ఆరోగ్యం దయచేయండి. ఆయా దాసరి చంద్రశేఖర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన, బిడ్డ గాయపడి ఉన్నారు నా తండ్రి, ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థత దయచేయండి. అదే రీతిగా నాయన సంఘ పెద్దలు ఆయన మల్లపాటి ప్రకాశ్రావు గారు నాయన అస్వస్థగా ఉన్నారని వినుచున్నాం నాయన, ఆ బిడ్డను కూడా స్వస్థపరిచి నీ కృపలో బలపరచండి నాయన.
ఈ రీతిగా నాయన అయా తెలిసి తెలియని ఎంతోమంది నాయన బలహీనలో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన, వారిని బలపరచండి. ఇదిగో నాయన సువార్తను ప్రకటించడానికి మమ్మల్ని అందరినీ కూడా సాధనంగా వాడాలన్నది నీ చిత్తం కనుక ఆ చిత్తాన్ని మేము ఎరిగి ఆయన మా పరిధుల్లో మాకు తోచిన రీతిగా నాయన సువార్తను ప్రకటించడానికి ఇక్కడ చేరిన సంఘానంతా మీరు వాడుకోగలరని ప్రార్థిస్తున్నాం నాయన. సహాయాన్ని దయచేయండి. మరలా మేము ఈ లోకంలోనికి వెళ్చుండగా ఈ లోక మాలిన మమ్మల్ని అంటకుండా నీ కృపలో మీరే బలపరచగలరని ఈ కొద్ది విన్నపములు యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నా అమ్మ తండ్రి. ఆమేన్. అపరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క తోడు, సహవాసము, సన్నిధి, ఆయన కొరకు ఈ లోకంలో సాధనంగా నిలబడాలని ఆశపడు ప్రతి హృదయానికి సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.